విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి మా కన్న దయ దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాశక్తి సంపన్నుడ కృపగలిగిన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడు మా కొరకు త్వరలో తిరిగిన ఆనయన్న మా ప్రభు అయిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి దయగలిగిన మా దేవ సజీవుల లెక్కలు మమ్మల్ని అందరినీ ఇంకా ఈ భూమి మీద ఉంచి ప్రభా మీ సన్నిధి కాంతిలో నడిపిస్తూ మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి విలువైన మీ జ్ఞాన సంగతులు మరొక్కసారి అధ్యయనం చేయుటకు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానమును బట్టి స్తోత్రం తండ్రి కూడి వచ్చిన మీ పిల్లలందరి హృదయాలను తెరవండి విత్తబడుతున్న వాక్యం విని విడిచిపెట్టే విధంగా కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రతి ఒక్కరి హృదయాలు మంచి నేలలుగా మారి ప్రతి విత్తనము ఆ నేలలో ఫలించినట్లు మీ సన్నిధిలో వారు వరిదిలినట్లు తండ్రి మీ యొక్క ఆత్మశక్తి చేత బలపరచబడినట్లు సహాయం చేయండి దయగలిగిన మా దేవ దివ్యమైన మీ సంగతులను మీ పిల్లలకు వివరించుటకు తగిన జ్ఞానము వివేకము మీ ఆత్మ సహాయము ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియేస్తున్నాను సర్వోన్నత దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడయండి నడిపించునుగాక ఆమె ప్రియుల దేవుని మాటలు వినటానికి మనమందరం కూడి వచ్చాం మాట విని మనస్సును అలంకరించుకోవడం అనేది బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి విధి మాటతో మనస్సును అలంకరించుకోవటం శరీరాన్ని అలంకరించుకోవటానికి భూమి మీద చాలా రకాల వస్తువులు ఉన్నాయి కానీ ఆత్మను అలంకరించుకోవటానికి మనకున్న ఒకే ఒక వస్తువు దేవుని మాట కాబట్టి మనందరం ఇక్కడ ఎందుకు సమకూర్చబడ్డాము అంటే మాటతో మన మనస్సును అలంకరించుకోవడానికి ఎవరి మాటతో మన మనస్సును అలంకరించుకోబోతున్నాం దేవుని మాటతో మన మనస్సును అలంకరించుకోబోతున్నాం అందుకే ఆత్మ సంబంధులు అని పిలువబడుతున్నటువంటి మనం మన అంతరంగ పురుషుని ఎందు శక్తి బలము కలిగి ఈ భూమి మీద ఆ ఆత్మశక్తితో కాపాడబడినట్లుగా మనల్ని మనం అలంకరించుకోబోతున్నాం పిల్లర బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన అద్భుతమైన మాట ఒకటి వేల సంవత్సరాల క్రిందట చెప్పబడింది వేల సంవత్సరాల క్రిందట చెప్పబడినటువంటి ఆ మాటలోని సారం ఆ మాటలో దాగి ఉన్నటువంటి అమూల్యమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే యాకోబు అనేటువంటి ఒక మహాభక్తుడు చెప్పాను కదా ప్రభక్తలు భూమి మీద దేవుని యొక్క శక్తిని స్వీకరించడానికి కదిలినటువంటి ఏర్పరచబడినటువంటి సాధనాలు అందరిలాంటి హృదయాలు కావు వాళ్ళవి ప్రత్యేకింపబడినటువంటి సాధనాలు సాక్షాత్తు పరలోకం నుండి భూమి మీదకు దిగి వస్తున్నటువంటి శక్తిని వాళ్ళందరూ కూడా స్వీకరించి ఆ శక్తిని ప్రజలకు పంచిపెట్టేటువంటి ఒక మధ్యవర్తులుగా పనిచేశారు పరలోకం నుండి వచ్చేటువంటి శక్తిని వాళ్ళ హృదయాల్లో మొదట నింపుకొని ఆ శక్తిని అందరికీ పంచిపెట్టేటువంటి మధ్యవర్తులు అలాంటి ఒక గొప్ప భక్తుడు యాకోబు గారు ఆయన ఆత్మ సహాయంతో ఆత్మ బలంతో రాసినటువంటి మాటల్ని మనం పరిశీలన చేస్తే యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము యాకోబు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చదువుదాం ఎవరైనాను వాక్యము వినివారై ఉండి దాని ప్రకారము ప్రవర్తించిన వారైతే దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు అంట జాగ్రత్తగా మాటను ఆలోచిస్తే చాలా లోతైన విషయం ఇక్కడ మన అందరి కొరకు నేర్పించబడుతుంది ఎవరైనాను వాక్యము వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే ఇక్కడ మనకి రెండు విషయాలు కనబడుతున్నాయి ఒకటి వినటం రెండోది వినిన దాని ప్రకారంగా ప్రవర్తించకపోవడం ఎవరైనా సరే వాక్యాన్ని విని అనగా దేవుని మాటను విని వాక్యం విని అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి అక్కడ ఆ పరలోకపు తండ్రి మాట విని పరమాత్మ మాట విని పరిశుద్ధుడైన దేవుని మాట విని మాట ఎందుకు మనకు అనుగ్రహింపబడింది అంటే మన హృదయాలను సంస్కరించడానికి మాట ఎందుకు మనకు అనుగ్రహింపబడింది అంటే ఈ జీవిత యాత్రలో మనల్ని అందంగా అలంకరించడానికి మాట పరలోకం నుంచి భూలోకం వరకు ఎందుకు దిగి వచ్చింది అంటే మన జీవితాల్ని ఆయన పోలికలోనికి మార్చటానికి శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చడానికి శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చడానికి దేవుని మాట మనందరి జీవితాలకు అనుగ్రహింపబడితే మనమందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే ఆ మాటను స్వీకరించడానికి మనమందరం ఎందుకు వచ్చాం ఆ మాటను స్వీకరించడానికి స్వీకరించిన దానిని మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఉపయోగించుకుంటాం ఇది మానవునికి సహజంగా ఉన్నటువంటి అలవాటు ఎవరైనా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించారనుకోండి భోజనానికి ఆహ్వానింపబడిన తర్వాత మీకు వారు రకరకాల ఆహార పదార్థాలు భోజనం మీకు పెట్టిన తర్వాత ఆహార పదార్థాలని మీరు స్వీకరించాలని వారు పెట్టారు స్వీకరించిన వాటిని మీరు ఏం చేస్తారంటే జీర్ణించుకుంటారు స్వీకరించిన వాటిని ఏం చేస్తారు జీర్ణించుకుంటారు స్వీకరించి జీర్ణించుకోకపోతే స్వీకరించి మరలా నోట్లో నుంచి బయటకు విడిచిపెట్టేస్తే స్వీకరించిన ఆహారం వామిటింగ్ రూపంలో బయటకు వెళ్ళిపోతే దానివల్ల మన శరీరానికి బలం లభిస్తుందా ఇంకా ఎక్కువ నీరసం వస్తుందా ఇంకా ఎక్కువ నీరసం వస్తుంది మీరు గమనించండి కడుపు నిండా భోజనం చేసి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత బలమైన వామిటింగ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారా ఇంకా అంతకు ముందటి కంటే ఎక్కువ నీరసాన్ని పొందుకుంటారా కదా ఆ భోజనం స్వీకరించడానికి మునుపు ఉన్న శక్తి కూడా మనలో అప్పుడు ఉండదు భోజనం స్వీకరించడానికి మునిపే ఇంకా కొంచెం శక్తిగా ఉన్నాం ఎప్పుడైతే మనలో నుంచి ఆ వామిటింగ్ రూపంలో తిన్న ఆహారం బయటకు వెళ్ళిపోయిందో అంతకు ముందున్న శక్తి కూడా లేదు దానికంటే ఎక్కువ బలహీనత మనకు వచ్చింది అంటే మనం స్వీకరించే లక్షణం కలిగి ఉన్నాం సహజంగా ఒక వస్త్రాన్ని కొనుక్కున్నాం దాన్ని ఏం చేస్తామంటే ధరించుకుంటాం వస్త్రాన్ని ఎందుకు కొనుక్కున్నాం మనం ధరించుకోవడానికే కొనుక్కున్నాం అర్థమవుతుందా ఒక వస్తువును మనం ఎందుకు కొనుక్కున్నాం అంటే ఉపయోగించుకోవడానికి కొనుక్కున్నాం చాలా సందర్భాల్లో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది చూసిందల్లా కొంటారు కానీ దాన్ని ఉపయోగించరు సో కొన్న వస్తువు ఉపయోగించకుండా పక్కన పెడితే అది ఎలా పాడైపోతుందో నిరుపయోగంగా ఎలా అయితే మారిపోతుందో కొనుక్కున్న వస్తువుని మనం తినకుండా పక్కన పెట్టేస్తే ఆ వస్తువు ఎలా అయితే పాడైపోతుందో చెడిపోతుందో అంటే పనికి రాకుండా వెళ్ళిపోతుందో చాలామంది యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అంటే ఎవరైనాను వాక్యము వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వారైతే వారినిది ఎవరితో పోలుస్తున్నాడంటే ఇక్కడ అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు అన్నారు యాక్చువల్లీ ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ వ్రాయబడింది అద్దంలో తన సహజ ముఖమును చూసుకోవడం అసలు అద్దంలో ముఖాన్ని చూసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అద్దంలో ముఖాన్ని ఎందుకు చూసుకోవాల్సి వచ్చింది ఇది మనందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఈ ఈ వాక్య భాగాన్ని ధ్యానించేటప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే అద్దంలో నా ముఖాన్ని ఎందుకు చూసుకోవాల్సి వచ్చింది ఏమైనా రీజన్ ఉందా ఉంది ఏంటి రీజన్ నా ముఖం సరిగా ఉందో లేదో అని నేను ఎక్కడికి వెళ్ళానంటే అద్దం ముందుకు వెళ్ళాను అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నా జుట్టు చెదిరిపోయింది నా ముక్కు మీద నా బొగ్గల మీద ఏవేవో మచ్చలు కనబడ్డాయి అంటే ఏవో అంటుకుపోయాయి నా పెదవుల మీద కూడా ఏదో ఉంది ఇవన్నీ చూడగానే నేను ఏం చేశానంటే సరి చేసుకోవడం మొదలుపెట్టాను అద్దం ముందు నిలవబడి మొదట నా జుట్టుని సరి చేసుకున్నాను తర్వాత చక్కగా నా బొగ్గల్ని సరి చేసుకున్నాను తర్వాత నా పెదవుల్ని సరి చేసుకున్నాను మొత్తం నా ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఏవేవైతే నాకు మచ్చలుగా మరకలుగా కనబడ్డాయో వాటన్నిటిని కూడా నేను వెంట వెంటనే వెంట వెంటనే శుభ్రం చేసుకున్నాను అందుకే నేను అద్దం ముందు నిలబడ్డాను అద్దం ముందు నిలబడింది ఎందుకు నన్ను నేను శుద్ధి చేసుకోవడానికే అద్దం ముందు నిలబడ్డాను కానీ విచిత్రం ఏమంటే ఇక్కడ ఇంత మంచి ఉదాహరణ ప్రభు ఎందుకు వ్రాయించారంటే చాలామంది అద్దం ముందు నిలబడుతున్నారు కానీ అద్దం ముందు నిలబడి చేస్తున్నటువంటి తప్పేంటంటే మన చేత ఆ చీకటి శక్తి చేయిస్తున్నటువంటి తప్పేంటంటే మీరు అద్దం ముందు నిలవబడండి అద్దాన్ని మాత్రం శుభ్రం చేయండి అద్దం ముందు నిలువబడి ఏం చేయాలి అద్దాన్ని శుభ్రం చేయండి అద్దం ముందు నిలువబడి అద్దాన్ని మాత్రమే శుభ్రం చేస్తే మనలో ఉన్న మరకలు తొలగిపోతాయా తొలగిపోతాయి చెప్పండి పౌడర్ ఎక్కువైంది అద్దాన్ని తుడిస్తే పౌడర్ తగ్గుతుందా అద్దాన్ని తుడిస్తే క్రీమ్ ఎక్కువైంది అద్దాన్ని తుడవాలా మరకలు ముఖం మీద కనబడుతున్నాయి అద్దాన్ని తుడుద్దామా మరి దేన్ని తుడవాలి రివర్స్లో చేయాల్సింది మనం వేరే విధంగా చేస్తున్నాం డైరెక్షన్ మార్చేసాడు దుష్టుడు డైరెక్షన్ మారిపోయింది మనం అటు చేయాల్సింది ఇటు చేస్తున్నాం అర్థం ముందు నిలబడింది ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అనేది గుర్తించాలి మొదట మనలో ఉన్నటువంటి తప్పులు ఏమిటి అనేది మనం గుర్తించాలి మొదట మనలో ఉన్నటువంటి దేవునికి నచ్చని అంశాలు ఏమిటి అనేది గుర్తించాలి ఇంకా మనలో మనకే నచ్చని అంశాలు కూడా చాలా ఉంటాయి వాటిని కూడా గుర్తించాలి మనలో మనకు నచ్చనివి చాలా ఉంటాయి ఆ వాటన్నిటిని గుర్తించి వెంట వెంటనే వెంట వెంటనే వాటన్నిటిని ఏం చేసుకోవాలి అద్దం ముందు నిలబడినంతసేపు అద్దం ముందు నిలబడినంతసేపు ఏం చేయాలి వాటిని తొందర తొందరగా తొందర తొందరగా సరిచేయాలి ఎందుకంటే అద్దం నుండి మనం బయటకు వచ్చేస్తే మన సహజ ముఖమును మనం ఏమైపోతాం మర్చిపోతాం వెంటనే మర్చిపోతాం ఇప్పుడు నా ముఖం మీద ఏముందో నాకు తెలియదు నా ముఖం మీద ఏముందో నిజంగానే నాకు తెలియదు ఇప్పుడు ఎందుకు తెలియదు అంటే నేను ఇప్పుడు ముందు లేను కాబట్టి సో మీ ముఖం మీద ఏముందో మీకు తెలియదు మీ బొట్టు చెరిగిపోయిందా జుట్టు చెరిగిపోయిందా లేకపోతే ఏమైనా మీకు మీ కళ్ళలో నుండి ఏదైనా బయటకు వచ్చిందా మీ నోట్లో నుంచి ఏదైనా బయటకు వచ్చిందా ఏదైనా అంటుకుందా మీ ఫేస్కి మీ ఫేస్ ఏదైనా విచిత్రంగా కనబడుతుందా చూసే వాళ్ళకి ఏమైనా డిఫరెంట్గా కనబడుతున్నారా మీరు ఇవన్నీ ఎప్పుడు మీకు గుర్తుంటాయి అంటే మీరు అర్థం ముందు ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు అద్దాన్ని దాటి బయటకు వచ్చారో ఇక మీరు సాధారణంగానే మీ ఫేస్ ఎలా ఉందో అన్నీ మర్చిపోతారు ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎంతోమంది జీవితాలు అలంకరింపబడకపోవడానికి గల ప్రధానమైన కారణం వాళ్ళు అద్దాన్ని తొడవడం మొదలుపెట్టారు తప్ప తమ్మును తాము తుడుచుకోవటం మొదలు పెట్టలేదు ప్రియుల అర్థమవుతుందా అద్దాన్ని తుడుస్తున్నారు అందంగా తుడుస్తున్నారు అద్దాన్ని అర్థమైందా వాక్యాన్ని వినడం కానివ్వండి వాక్యాన్ని బోధించడం కానివ్వండి లేకపోతే వాక్యాన్ని చదవడం కానివ్వండి లేకపోతే బైబిల్ని పట్టుకుని తిరగడం కానివ్వండి లేకపోతే బైబిల్ని ఇతరులకు చెప్పడం కానివ్వండి లేదా సువార్త ప్రకటనకు వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ కూడా మనం అద్దాన్ని తుడిచే కార్యక్రమాలే అద్దాన్ని మనం తుడవకపోయినా నష్టమేం లేదు కానీ అద్దంలో కనబడుతున్న ఏ ప్రతిబింబం అయితే మనకు కనబడుతుందో ఆ ప్రతిబింబాన్ని మాత్రం మనం ఏం చేయాలి శుభ్రంగా తుడవాలి అసలు మనం అద్దం ముందుకు వెళ్ళిందే అందుకు ఇప్పుడు మనల్ని మనం సంస్కరించుకోవటానికి యాకోబు గారి మాటలు ఎంత ఉపయోగపడతాయంటే అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుదాం ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి అందరూ వింటున్నారు దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు అన్నాడు వాక్యం వినడం అనే విషయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని ఇతరులతో చూసుకుని మన మనకు మనం ఆపాదించుకుంటాం ఎప్పుడూ వాక్యాన్ని వాక్యంగానే తీసుకోవాలి తప్ప ఇతరులతో మిక్స్ చేసి తీసుకోకూడదు నువ్వు ఒక చొక్క కొనుక్కోవడానికి వెళ్ళావు ఒక చెయ్యి నువ్వు తొడుక్కుని ఒక చెయ్యి షాపు వాడికి తొడిగి చూసుకుంటావా సరిపోయిందా లేదా అని లేకపోతే రెండు చేతులు నువ్వే తొడుక్కుంటావా చెప్పాలి షాప్లోకి వెళ్ళావు నీ సైజ్ షర్ట్ తీసుకున్నావు ఆ షర్ట్ కుడి చేయి నువ్వు పెట్టేసావు బాబు ఎడం చేయి నువ్వు పెట్టామా అని అన్నావా షాప్ వాడికి సెట్ అవ్వాలా అది ఎడం చేయి ఎవరిది ఎవరి సెట్ అవ్వాలి షాప్ వాడికి సెట్ అవ్వాలా లేకపోతే ఆ మెన్ది సెట్ అవ్వాలా లేకపోతే నీకులాగే కొనుక్కోవటానికి లేదా వేరే వ్యక్తి ఎవరు వస్తారు కదా అక్కడికి వాళ్ళకి ఒక చొక్క అవసరం వాళ్ళు వచ్చారు వాళ్ళకి సెట్ అవ్వాలా ఎవరికి సెట్ అవ్వాలి ఎడం చెయ్యి నీకు సెట్ నీకు సెట్ అవ్వాలా వాళ్ళకి సెట్ అవ్వాలా సో రెండు చేతులు నీకే సెట్ అవ్వాలి చొక్క మొత్తం ఎవరికి సెట్ అవ్వాలి నీకే సెట్ అవ్వాలి నీ చొక్కాలో ఇంకొకరికి స్పేస్ లేదు నీ వస్త్రం నీదే ఎవరి వస్త్రం వాళ్ళదే వాళ్ళకి మళ్ళీ నువ్వు స్పేస్ పంచడానికి లేదు అక్కడ కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం చేస్తున్నటువంటి ప్రధానమైన తప్పు ఏంటంటే నాతో పాటు వాక్యాన్ని కంపేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తిని వెతుక్కుంటున్నాం అది బోధకుడు కానివ్వండి విశ్వాసి కానివ్వండి పెద్ద కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఎవరిని వెతుక్కోకండి లేదా నా భర్తను వెతుక్కుంటాను ఆయన బైబిల్ చదువుతాడు కానీ దాన్ని ఫాలో అవడం నేను నా భార్యను వెతుక్కుంటాను ఆమె బైబిల్ చదువుతుంది దాన్ని ఫాలో అవ్వట్లేదు నేను నా విశ్వాసిని వెతుక్కుంటున్నాను అతడు బైబిల్ చదువుతున్నాడు దాన్ని ఫాలో అవట్లేదు నేను ఎవరు నా బోధకుడిని వెతుక్కుంటున్నాను అతను బైబిల్ బోధిస్తున్నాడు చదువుతున్నాడు కానీ దాన్ని అవ్వట్లేదు ఫాలో అవ్వట్లేదు ఇలాంటి భావజాలంలోనికి సాతాను మనల్ని ముందు ప్రవేశపెడతాడు వాస్తవానికి మనకి ఏమీ తెలీదు వాళ్ళ అంతరంగంలో ఏముందో మనకు తెలియదు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు వాళ్ళు దేవునికి ఇష్టలా కాదా మనకు తెలియదు మనం ఆలోచించవలసింది ఏంటంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు నేను అద్దం ముందు నిలబడి పక్కనున్న నిన్ను సరిదిద్దడం ఏమైనా బాగుందా నేను అద్దంలో నిలబడ్డాను అద్దం ముందు నిలబడ్డాను నీ జుట్టుని సెట్ చేస్తున్నాను నేను అద్దం ముందు నిలబడ్డాను నీ ముఖాన్ని తుడుస్తున్నాను నేను అద్దం ముందు నిలబడి నీ తలదొగుతున్నాను నేను అద్దం ముందు నిలబడి నీ తలదూతున్నాను అంటే ఎక్కడో తేడా జరుగుతుంది రెండూ కరెక్ట్గా జరగట్లేదు ఒకటి కాదు రెండూ కరెక్ట్గా జరగట్లేదు ఎందుకంటే అద్దం ముందు నిలబడింది నేను నా తల నేను దూకోవాలి దువ్వెం తీసుకొని కానీ అద్దం ముందు నిలబడి నేను పక్కనున్న తల తలదోవటానికి ప్రయత్నం చేస్తున్నాను సో అక్కడ నేను నా కార్యాన్ని సంపూర్తి చేయలేను ఇక్కడ నేను నా కార్యాన్ని సంపూర్తి చేయలేను సో రెండు విషయాల్లో కూడా నేను ఫెయిల్ అయ్యి చివరికి నేను శూన్యంలో మిగిలిపోతున్నాను ఇదే క్రైస్తవ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది సో దీనికి మనం బ్రేక్ వేయాలి దీనికి మనం బ్రేక్ వెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం వింటున్నామో దానిని పూర్తిగా మనమే పూర్తిగా నేనే బాధ్యుణ్ణి అని చెప్పి పూర్తిగా నేనే స్వీకరించాలి ఇది పూర్తిగా నేనే స్వీకరించాలి మనం భోజనానికి సిద్ధపడినప్పుడు భోజనం చేయడానికి రెడీ అవుతున్నప్పుడు మనకు కావాల్సినంత మనం పెట్టించుకుంటాం మన ప్లేట్లో మనకి కావాల్సినంత మన ప్లేట్లో పెట్టించుకుని అందులో మనకు కావాల్సినంత ముద్దలు మనం చుట్టుకొని మనమే తింటాం కానీ ఒక ముద్ద నా నోట్లోకి వెళ్ళి మరొక ముద్ద పక్కి పక్కవాడి నోట్లోకి ఇంకో ముద్ద ఇంకొక నోట్లోకి పెట్టి శక్తిని నేను గ్రహిస్తున్నాను అని భ్రమపడటం ఎంత అవివేకమో వాక్యాన్ని ఇతరులతో పోల్చి చూసుకోవడం కూడా అంతే అవివేకం అర్థమైందా వాక్యాన్ని ఎప్పుడు ఇతరులతో పోల్చుకోకూడదు వాక్యము అనగానే నీ తండ్రి నీ కొరకు వ్రాయించి ఇచ్చినది ఎవరి కొరకు కేవలం నా తండ్రి నా కొరకు ఈ గ్రంథాన్ని లిఖింపజేశారు మనం మన మనసుతో చెప్పుకోవాలి నా పరలోకపు తండ్రి నా కొరకే ఈ గ్రంథాన్ని అవతరింపజేశారు నా కొరకే ఈ గ్రంథాన్ని లిఖింపజేశారు నా కొరకు ఈ నూతన నిబంధనను పంపించారు నూతన నిబంధన ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన సో ఈ నూతన నిబంధనను నా తండ్రి నా కొరకు పంపించారు కనుక ఇందులోని ప్రతి మాట నాకే ఆపాదింపబడుతుంది తప్ప ఇతరులకు నేను ఆపాదించుకోవడానికి కాదు ముందు ఈ అద్దం ముందు నిలబడిన ప్రతిసారి ఈ అద్దం ముందు నిలబడిన ప్రతిసారి నన్ను నేనే ఏం చేసుకోవాలి సంస్కరించుకోవాలి నన్ను నేనే సంస్కరించుకోవాలి నన్ను నేనే శుద్ధీకరించుకోవాలి నన్ను నేనే అందంగా అలంకరించుకోవాలి అందుకే ఈ అద్దం ముందు నన్ను నిలబెట్టాడు నా తండ్రి ఈ ఎద్ద ముందు నేను నిలబడ్డానికి గల ప్రధానమైన కారణం అది ఆ కారణాన్ని మర్చిపోతే ఎలా ఆ కారణాన్ని ఉపేక్షిస్తే ఎలా మనం ఎప్పటికీ అదే విధమైన మరకలతో మచ్చలతో నిండిపోయి ఉన్నాం అనుకోండి మనకి గౌరవం లభించదు మనుషుల దగ్గర లభించదు తండ్రి దగ్గర లభించదు ఒకసారి చెప్తారు రెండోసారి చెప్తారు మూడోసారి కూడా ఈ వ్యక్తి అలాగే ఉన్నాడని విస్మరిస్తారు ముఖానికి నేను బొగ్గు రాసుకుని వచ్చాను అనుకోండి మొదటి రోజు చూస్తారు ధైర్యం ఉన్నవాళ్ళు సాహసం చేసి దగ్గరకు వస్తారు కాబట్టి ముఖానికి బొగ్గు అంటుకుంది మసి మసి అంటుకుంది అని చెప్తారు నేను అది లేటెస్ట్ ఫ్యాషన్ అది సో నేను అలాగే ఉంచుకుంటాను నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయకండి అని చెప్తాను మీకు ఒకసారి అయిపోయింది వెళ్ళిపోతారు మళ్ళీ రెండో రోజు వచ్చేసరికి మళ్ళీ నేను అదే మసి పూసుకుని వస్తాను బ్రదర్ ఇది బాగాలేదండి ఎందుకంటే మనం ఆత్మసంబంధులం కదా వాక్యం అది బోధిస్తాం కదా లైవ్లో చాలా మంది వీక్షిస్తూ ఉంటారు కదా సో ఇంతమంది చూస్తు ఉన్నప్పుడు మీరు అలా మసి రాసుకుని రావడం బాగలేదండి ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ అని నేను ఎక్కడ చూడలేదు సో దయచేసి కొంచెం కడిగేసుకోండి మీరు చాలా బాగుంటారండి ముఖం చాలా అందంగా ఉంటుంది మీరు ఎందుకు మీరు మసి రాసుకుని అలా ఎలా డిజైన్ చేసుకుంటున్నారు అంటే లేదు లేదు నువ్వు నాకు రెండోసారి చెప్పొద్దు దయచేసి నాకు ఇదే నచ్చింది నేను ఇలాగే ఉంటానని మళ్ళీ అంటాను మీతో అలా నేను ఒక పది పదిహేను సార్లు అదే విధమైన వ్యవహారం చేశాను అనుకోండి మీ దగ్గర అదే విధంగా మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి మీరు వెంటనే ఏం చేస్తారు చెప్పడం మానేస్తారు అక్కడ నుంచి మీ మనసులో ఒక రకమైన తృణీకారం మొదలవుతుంది ఆ తృణీకారం ఏం చేస్తుందంటే ఇక నేను ఈ వ్యక్తిని నా మాటతో సరి చేయలేను ఈ వ్యక్తిని నా మాటతో ఇక సరి చేయలేను కాబట్టి నేను కేవలం ఇతను మారాలని మాత్రమే మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్ప ఇక ఏమీ చేయలేను రెండే రెండు దారులు ఒకటి మాటతో సరిచేయటం మాటతో సరికాని వ్యక్తి మారాలని ప్రార్థించటం లేదా మనసులో బలంగా అతను మార్పు కోరుకోవడం ఈ రెండు తప్పకి మనం ఏమి చేయలేం ఒకరి మార్పు బలంగా కోరుకోవడం అలాగే ఒక వ్యక్తిని మార్చడానికి మాటతో ప్రయత్నించడం ఈ రెండు ప్రయత్నాలు ముగిసిపోతే ఇక ఆ తర్వాత వేరే ప్రయత్నం ఏమి ఉండదు సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి మనం ఇదే మరకలతో ఇలాగే జీవితాంతం కొనసాగితే అద్దం ముందుకు వస్తున్నాం నిలబడుతున్నాం అద్దంలో చూసుకుంటున్నాం మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం అద్దం ముందు నుంచి బయటకు వెళ్ళిపోగానే మన మైండ్ సెట్ మళ్ళీ పాతదైపోతుంది మళ్ళీ అదే పంద మళ్ళీ అదే విచిత్రమైన జీవితం మళ్ళీ అదే పాత జీవితం మళ్ళీ అదే అడుగులు మళ్ళీ అక్కడే పడుతున్నాయి అడుగులు దీనికి కారణం ఏంటంటే మనం అమలు అమలు చేయకపోవడం అన్నమాట ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి అరగదు అందుకే వాక్యం బోధించే వాళ్ళు కూడా ఒకేసారి ఎక్కువ ఎక్కువ అంటే రైట్కి వెళ్ళండి లెఫ్ట్కి వెళ్ళండి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి పైకి వెళ్ళండి కిందకి వెళ్ళండి చుట్టూ తిరిగి రండి ఎన్ని చెప్పారు ఎన్ని చెప్పారు అక్కడే రైట్కి వెళ్ళిపోమన్నారు అక్కడే లెఫ్ట్కి వెళ్ళిపోమన్నారు అక్కడే ఫ్రంట్కి వెళ్ళిపోమన్నారు అక్కడే బ్యాక్కి వెళ్ళిపోమన్నారు అప్పు అప్పుడే పైకి వెళ్ళిపోమన్నారు అప్పుడే కిందకి వెళ్ళిపోమన్నారు అప్పుడే మొత్తం చుట్టూ తిరిగి వచ్చేయమన్నారు ఇన్ని చెప్పేశారు కాబట్టి విన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఈ వాళ్ళు చాలా బాగా చెప్పారు అనిపిస్తుంది కానీ అందులో ఏ ఒక్కటి అమల్లోకి రాదు సో అందుకే దేవుడు చెబుతున్నాడు సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించండి కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే మాకు రిఫరెన్సెస్ ఎక్కువ కావాలండి అంటారు అసలు నాకు అర్థం కాదు రెఫరెన్సెస్తో మీకు పని ఏంటి అంటే ఒక వంద రెఫరెన్సెస్ చూపించి అందులో ఏ విధమైన కంటెంటు లేకపోయినా అంటే ఒక చక్కటి అమరిక ఒక చక్కటి పొందిక నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక్క మాట కూడా లేకపోతే నీకు ఏదైనా ప్రయోజనం మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలట ఎన్ని మనస్సుతో ఒక ఐదు లేదా పది మాటలు పలికితే చాలు మేలు ఎందుకు వాళ్ళు క్షేమాభివృద్ధి పొందినట్లు అన్నాడు కాబట్టి ఒకేసారి మనకు ప్లేట్ నిండా అంటే ప్లేట్ అంటే మామూలు ప్లేట్ కాకుండా మన దబరా గిన్నె మీద మూత వేసేటి పెద్ద ప్లేట్ తీసుకున్నాం అనుకోండి ఆ పెద్ద ప్లేట్ నిండా మీకు భోజనం పెట్టేసాం అనుకోండి ఒక పూటకి ఒక పూటకి ఎంత భోజనం దబరా గిన్నె మీద మూత వేసిన పెద్ద ప్లేట్ అంత భోజనం అరిగించుకోగలరా అరిగించుకోగలరా ఎంతమంది అరిగించుకోగలరు ఎవ్వరు అరిగించుకోలేరు ఎందుకు అరిగించుకోలేరు ఎందుకు అరిగించుకోలేరు పరిమాణాన్ని మించిపోయింది పరిమాణం ఎంత మనం అరిగించుకోగలిగే పరిమాణపు స్థాయిని మించిపోయింది అది కాబట్టి మనం వాక్యాన్ని వినేటప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచన చేయాలి మనం మన జీవితాన్ని అలంకరించుకోవటానికి వచ్చాం ఇక్కడికి ఇది వృధా కాకూడదు బిందెలో నీళ్లు పట్టుకున్నామంటే ఆ నీళ్లు వృధా కాకూడదు అన్నిటినీ మనం ఏం చేయాలి వినియోగించుకోవాలి వినియోగం జరగాలి వినియోగం జరగకపోతే బిందెతో నీళ్లు పట్టి ప్రయోజనం ఏముంది చెప్పండి సో ఇప్పుడు కూడా మీరు వాక్యం వింటున్నారు అంటే ఇది ఏం జరగాలి మీకు వినియోగం జరగాలి తినిన ఆహారం జీర్ణం కావాలి అలాగే వినిన వాక్యం కూడా మన బ్రతుకులో ఏమవ్వాలి జీర్ణం కావాలి అప్లై అవ్వాలి సో మనం ఈరోజు ఈ ఈ వాక్యాన్ని వింటున్నాం ఏం వింటున్నామంటే నేను అద్దం ముందు నిలబడ్డాను అద్దం ముందు ఎందుకు నిలబడ్డానంటే నన్ను నేను సరి చేసుకోవడానికి నిలబడ్డాను సరి చేసుకోకుండా నేను చూసుకుని మర్చిపోయి వెళ్ళిపోతే నేను విని దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడనైపోతాను కదా నేను విని దాని ప్రకారంగా ఏం చేయను ప్రవర్తింపని వాడిని అయిపోతాను కదా అలా విని ప్రవర్తింపని వాడను ప్రవర్తింపని దానను అయిపోతే నాకు ఏదైనా ప్రయోజనం సమకూరినట్టేనా ఏదైనా ప్రయోజనం నాకు సమకూర్చబడినట్టేనా లేదండి అందుకే చూడండి మీలో చాలామంది జీవితాలు ఒకేలా ఉండి ఒకేలా ఉండిపోయాయి డెవలప్మెంట్ లేదు ఏదైతే మనం చేయకూడదు అనుకుంటున్నామో బయటికి వెళ్ళిన తర్వాత అదే చేస్తున్నాం అనుకోండి అక్కడ డెవలప్మెంట్ లేనట్టు అర్థం అర్థమైందా మీ అబ్బాయి ఎక్కడ పని చేస్తారండి అంటే దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీ అండి మా అబ్బాయి పనిచేసేది ఎక్కడ దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీలో పనిచేస్తాడు ఓ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ శాలరీ ఎంతండి మీ అబ్బాయికి ఆ కంపెనీలోనే అందరికంటే ఎక్కువ శాలరీ తీసుకుంటాడు ఓ ఇట్స్ గుడ్ చాలా బాగుంది ఎంత ఉంటుందండి శాలరీ దాదాపు ఒక పది లక్షల మాటే పది లక్షల పై మాటే అంటే యాన్యువల్ ఇన్కమ్ అండి కాదండి మంత్లీ మంత్లీ పది లక్షల అవునండి ఓ దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీలో మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు రెండోది దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీలో అందరికంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నాడు దాదాపు పది లక్షలు మంత్లీ తీసుకుంటున్నాడు అంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు మీరేంటండి పూరు ఉంటున్నారు అంటే అవునా మేము పూరు ఉన్నాం ఇది బిల్డింగ్ అనుకున్నాం ఎన్నాళ్ళు ఇది బిల్డింగ్ కదా కాదండి మరి ఏంటిది పూరు గుడిసేనండి ఓ అవునా మరి డబ్బంతా ఏమైపోయింది తెచ్చుకోవట్లేదేమోనండి మీరు తెచ్చుకుంటున్నామే వాడుకోవట్లేదేమోనండి అవునా మరి ఎక్కడ పెడుతున్నాం దాన్ని అంటే మంత్లీ మా అబ్బాయి దాన్ని డ్రా చేస్తున్నాడు బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి పది లక్షలు డ్రా చేస్తున్నాడు కానీ ఇంటికి తీసుకురావట్లేదండి మరి ఏమవుతుందండి దారిలో వాక్యపు దొంగ అని ఒక ఒక అతను ఉంటాడండి ఆ వాక్యపు దొంగ ఏం చేస్తున్నాడంటే మీ అబ్బాయిని నెలంతా కష్టపడి ఎంత మంచి ఉద్యోగం అది ఎంత మంచి కంపెనీ అది అలాంటి కంపెనీ ఎక్కడా లేదండి మంచి కంపెనీలో జాబ్ దొరికేసింది మంచి ఉద్యోగంలో ఉన్నాడు అందరికంటే పై స్థాయిలో ఉన్నాడు ఎంతోమందితో కంపేర్ చేసుకుంటే ఎంతోమందితో పోల్చుకుంటే మీ అబ్బాయి ఉన్న కంపెనీ చాలా గొప్పది మీ అబ్బాయి తీసుకునే జీతం కూడా చాలా గొప్పది అంత గొప్ప జీతాన్ని చేతబట్టుకుని నెలంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి వాక్యపు దొంగ దారిగాస్తున్నాడు దారిగాసి ఏం చేస్తున్నాడు అంటే దారిగాసి ఆ డబ్బు మీ అబ్బాయి దగ్గర దోచుకుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఇలా మీ అబ్బాయి చాలా సంవత్సరాల నుంచి ఆ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కానీ మీరు ఇంకా పూరి గుడిసులోనే ఉండిపోవడానికి గల ప్రధానమైన కారణం మీరు దాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు అర్థమైందా ఇప్పుడు ఆ పూరు గుడిసెలో ఉన్నది ఎవరు ఎంత గొప్ప కంపెనీ అది ఎంత ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు పూరి గుడిసెలో బ్రతుకుతున్నది ఎవరు ఆ తీసుకునే శాలరీకి మీరు ఎక్కడ ఉండాలి నెలకి పది లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటూ అంత మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మీరు మీ నివాసం ఎక్కడ ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి ఇప్పుడు మీ నివాసం ఎవరు ఊహించలేనంత అందమైన ఇంట్లో ఉండాలి అలాగే కదా అనుకుంటారు ఎవరైనా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి టెన్ ల్యాక్స్ శాలరీ మంత్లీ టెన్ ల్యాక్స్ అంటే పది లక్షల రూపాయలు జీతం అత్యంత పెద్ద కంపెనీ ఇప్పుడు మీ ఇంటికి రావాలనుకున్న వ్యక్తి ఏం ఊహించుకుని వస్తాడు చెప్పండి ఏం ఊహించుకుని వస్తాడు సంవత్సరానికి కోటి ఇరవై లక్షల జీతం తీసుకుంటున్న వ్యక్తి ఇంటికి నేను వెళ్తున్నాను అనుకునేనా వస్తాడు దేశంలోనే గర్వించదగిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంటికి నేను వెళుతున్నాను అనుకునేనా వస్తాడు రైట్ ఇప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మీ ఇంటికి వచ్చేసరికి మీరు ఎలా కనబడ్డారు మనం చెప్పుకుంటాం ఏమనంటే మేము మేము పలానా సంఘానికి వెళతాం అవునా అవును అక్కడ కేవలం సత్యం మాత్రమే ఆ బోధిస్తారు అవునా అవును మేము ఎక్కువ వాక్యాన్ని వింటాం ఏం వింటాం ఎక్కువ ఎక్కువ వాక్యాన్ని వింటాం మేము ఎక్కువ సత్యాన్ని మాత్రమే మేము ఏం చేస్తాం నేర్చుకుంటాం మేము దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాం మాది చాలా గొప్ప సంఘం మాది చాలా గొప్ప సంఘం చూసారా రైట్ అంతా బాగుంది కానీ ఎప్పుడైతే మనం డ్రా చేసుకుని తీసుకెళ్తున్నామో ఆ డ్రా చేసుకుని తీసుకెళ్ళేప్పుడు వదిలేస్తున్నాం సో డ్రా చేసుకోవటం గొప్ప విషయమా దాన్ని వాడుకోవటం గొప్ప విషయమా రైట్ ఇప్పుడు ఇక్కడ మంది వ్యక్తులు ఉన్నారు తొమ్మిది మంది వ్యక్తులు డ్రా చేసుకుని వదిలేస్తున్నారు పదో వ్యక్తి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు మీ అందరికి పది మందికి పది నీళ్ల గ్లాసులు ఇచ్చి గాజు గ్లాసులు జాగ్రత్తగా నేను చెప్పే స్థలం వరకు లేదా నేను చెప్పే ప్లేస్ వరకు తీసుకుని వెళ్ళండి అని మీకు పని అప్పగిస్తే మొదటి వ్యక్తి వదిలేశాడు గ్లాసు కింద పడిపోయింది నీళ్ళు ఒలిపోయి గ్లాస్ పగిలిపోయింది ఇప్పుడు రెండో వ్యక్తి ఏం చేయాలి రెండో వ్యక్తి ఏం చేయాలి కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆ వ్యక్తి వదిలేశాడు కాబట్టి కానీ మనం ఏం చేస్తాం తెలుసా అతనే వదిలేసినప్పుడు నేను పట్టుకునే ప్రయోజనం ఉంది నేను కూడా వదిలేయచ్చు ఏ వీళ్ళిద్దరు వదిలేసిన తర్వాత మూడో వ్యక్తిగా నేను పట్టుకోవాల్సిన ప్రయోజనం ఏముంది నేను కూడా వదిలేయచ్చు ఇలా పది మంది చేస్తే పది మంది నష్టపోయారా ముందు వాడు నష్టపోయాడా మనం ఏమనుకుంటామంటే ముందు వదిలేసినోడు నష్టపోయాడు అనుకుంటాం పది మంది నష్టపోయారు కాబట్టి ప్రియులరా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం ఏదైతే స్వీకరిస్తున్నామో ఆ స్వీకరించేదాన్ని మన బ్రతుకులు అప్లై చేసుకోవాలి అస్సలు మర్చిపోకండి ఇది మనకి మనం చేసుకునేటువంటి ఏర్పాటు మనం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనలాగే ఉంటే ఎంత విన్న తర్వాత మళ్ళీ అదే విధంగా బ్రతుకుతుంటే అదే విధంగా ఆలోచిస్తుంటే అదే విధంగా జీవిస్తుంటే దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం మీరే చెప్పండి ఏ ప్రయోజనం లేదు కాబట్టి వాక్యం వింటున్నప్పుడు మనం ఏం చేయాలంటే తేరి చూచి ఎవరైనాను దాని చూడండి ఏం వ్రాయబడిందో ఇరవై ఐదవచ్చును అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి స్వాతంత్రము ఇచ్చేటువంటి సంపూర్ణమైన నియమము స్వాతంత్రము అనగా దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం దేవుని పిల్లలకి దేవుడు ఏమి ఇచ్చాడు స్వతంత్రాన్ని ఇచ్చాడు మనల్ని బంధించలేదు ఆయన మనల్ని ఎలా చేశాడు ఆయన స్వతంత్రులుగా చేశాడు స్వతంత్రుడు అంటే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు నీకు స్వతంత్రం వచ్చేసింది అంటారు అంటే అర్థం ఏంటి నువ్వు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు నీకు రెక్కలు వచ్చాయి నువ్వు ఎగరొచ్చు ఎటు కావాలంటే అటు ఎగరొచ్చు సో స్వతంత్రం ఇచ్చేటువంటి సంపూర్ణమైన నియమములో తేరిచూచి ఎవరు నిలకడగా ఉంటున్నారో వారు విని మరిచిపోయేవారు కాక క్రియను కూడా చేయువారై ఉండి తమ క్రియలో ఏమైపోతారట ధన్యులైపోతారు బాగా ఆలోచించాలి మనం విని ఆ క్రియలో ఏమైపోతాం ధన్యులం అయిపోతాం సో ఆ ధన్యత వైపు మనం అడుగులు వేయాలి విని దాన్ని క్రియల్లోనికి తీసుకొచ్చేస్తే మనం ఏమైపోతాం ధన్యులు అవుతాం తిని జీర్ణించుకుంటే బలవంతులు అవుతాం తిని వామిటింగ్ చేసుకుంటే ఇంకా బలహీనం అవుతాం అర్థమైందా సో ఇప్పుడు ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం ప్రియులరా మంచి రెఫరెన్స్ చూద్దాం కొలసీలకు రాసినటువంటి పత్రిక కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం జాగ్రత్తగా చూడండి కాగా ఎవరి చేత వారు మీరందరూ ఎస్ ఈ స్కూల్లో మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు ఈ స్కూల్లో మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు దేవుడే జాయిన్ చేశారు ఈ స్కూల్కి మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే ఈ స్కూల్లో విద్యార్థిగా మిమ్మల్ని కూర్చోబెట్టింది ఆయనే ఇక్కడ మీకు పాఠాలు నేర్పిస్తున్నది కూడా ఆయనే సో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులూనైన వారికి తగినట్లు ప్రియులూనైన వారికి తగినట్లు మీరు ఏ మనస్సు కలిగి ఉండాలట జాలిగల మనస్సు అన్నాడండి జాలిగల మనస్సు ఇక్కడ ఎంతమంది జాలిగల మనస్సు కలిగి ఉన్నారు మీకు మీరు పరీక్షించుకోండి చేతులు మాత్రమే తొద్దు ఎందుకంటే అందరు ఇస్తారు కదా ఎంతమంది జాలిగల మనస్సు కలిగి ఉన్నారు జాలి అనేది ఒక గొప్ప లక్షణం ఒక గొప్ప లక్షణం మనకు మనం పరీక్ష చేసుకుంటే జాలిగల మనస్సు నిజంగా మనసు మనలో ఉంటే చాలా 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 ప్రపంచంలో ఎన్నో చీకటి శక్తులు బంధింపబడిపోతాయి జాలున్న చోట ఏముంటుంది ఆటోమేటిక్గా వాటి తోబుట్టులు చాలా వస్తాయి బయటికి జాలి అని ఉన్న చోట వాటి తోబుట్టులు ఎన్ని ఉన్నాయి చాలా వస్తాయి ఇంతకీ మనం ఎవరి మీద జాలి పడతాం చెప్పండి ఎవరి మీద జాలి పడతాం సాధారణంగా అన్నీ బాగున్న వాళ్ళ మీద ఎవరు జాలిపడరు మనం జాలి పడాలి అంటే మనం జాలి పడాలి అంటే వాళ్ళకి ఏదో ఒక అవయవం ఉండకూడదు ఏదో ఒక అవయవం ఉండకపోతేనే నీలో జాలి అనేవాడు బయటకు వస్తాడు అవయవాలు బాగున్నాయి అనుకోండి నీలో జాలి అనేవాడు బయటికి రాడు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నీకు అవయవాలు బాగున్నాయి నీకు అన్న అవయవాలు బాగున్న నీకు ఆకలిస్తున్నప్పుడు అన్ని అవయవాలు బాగున్న మరొకడికి ఆకలి వెయ్యకూడదు అనే నియమం నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నావు గమనించొకసారి అన్నవయవాలు బాగున్న నీకు ఆకలి సమయానికి ఆకలిస్తుంటే ఆహారం కావాలనిపిస్తుంటే ఒక్కోసారి అన్నవయవాలు బాగున్న వారికి కూడా ఆకలి వేయొచ్చు కదా కదా అంటే మనం ఒక పూట భోజనం పెట్టడానికి వాళ్ళకి రెండు కాళ్ళు ఉండకూడదు అనుకోవడం అది ఎంత దుర్మార్గత్వం అది మనం ఒక ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఇవ్వడానికి వాళ్ళకి ఒక చెయ్యి ఉండకూడదు అని అనుకోవడం ఎంత పైసాచిక అది చెప్పండి అంటే మనలో నుంచి జాలి బయటకు రావాలి అంటే వాళ్ళలో నుంచి ఒక చెయ్యి బయటకు పోవాలా మనలో జాలి బయటకు రావాలంటే వాళ్ళలో నుంచి ఒక కాలు బయటికి పోవాలా అది ఏ విధమైన మనస్తత్వం చెప్పండి సో మనల్ని మనం జాలిగల మనస్సుతో అలంకరించుకోవడం అనగానే ఎవరు దానికి పాత్రులుగా ఉన్నారో ఎవరు దాన్ని స్వీకరించడానికి మీ ముందు నిలబడ్డారో వారికి సహాయము చేయడానికి నీ మనసు సంసిద్ధంగా ఉంది అంటే నువ్వు జాలిగల మనస్సు కలిగి ఉన్నావు అర్థమవుతుందా జాలిగల మనస్సు అంటే అదొక ఆస్తి అది ఏంటి ఆత్మకు ఆస్తి చాలామంది శరీరానికి ఆస్తులు సంపాదించుకుంటారు కానీ ఆత్మకు ఆస్తులు సంపాదించి పెట్టుకోలేరు ఆత్మకు మనం సంపాదించి పెట్టుకోవాల్సినటువంటి ఆస్తి ఏంటంటే జాలి జాలి కలిగి ఉండటం జాలి కలిగి ఉండడం అనేది మనం ఆత్మకు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తి చాలామంది దగ్గర విపరీతమైన డబ్బు ఉండవచ్చు కానీ వాళ్ళ దగ్గర ఏముండదు జాలి ఉండదు అంటే వాళ్ళు దేవుని దృష్టిలో భేదలే దేవుని దృష్టిలో ఆత్మీయంగా వాళ్ళు ఎప్పటికీ బేదలే ఎప్పుడైతే జాలి గల మనస్సు కలిగి ఉన్నామో మనం చాలా ధనవంతులు దేవుని దృష్టిలో ఇప్పుడు జాలి అనగానే మన మనసు అంతా ఎటుపోయిందంటే నేను ముగింపుకి వెళ్తాను చాలా తొందరగా ముగిస్తాను ఈరోజు జాలి అనగానే మన మనసు అంతా ఎట్టిపోయిందంటే కేవలం బాహ్య పురుషుడికి సంబంధించిన విషయాల మీదకి వెళ్ళిపోతుంది బాహ్య పురుషుడికి సంబంధించిన విషయాల మీదే కాదు జాలి పడ్డం అనేది అంతరంగ పురుషునికి సంబంధించిన విషయాల్లో కూడా జాలి అనేది చాలా అవసరం అక్కడి నుంచే ఇది మొదలవుతుంది ఇది మొదలైంది ఎక్కడ మొదలైంది అంతరంగంలో మొదలైంది అంతరంగంలో మొదలయ్యి బాహ్యంలో క్రియలు కనబడుతున్నాయి బాహ్యంలో క్రియలు కనబడుతున్నాయి కానీ మొదలు ఎక్కడంటే అంతరంగంలో మొదలైంది సరే అంతరంగంలో మొదలైనటువంటి ఈ ఆలోచన జాలిగల మనస్సు ఈ ఐశ్వర్యం బాహ్యంలోకి వచ్చేసరికి బాహ్యంలో మన జీవితంలో ఎలా మారిపోవాలంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి సంస్కారహీనుడిగా దుర్గుణంతో దుష్ట స్వభావంతో భయంకరమైన తత్వంతో ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద మనం ఏం చేయాలి ఏం చేయాలి జాలిపడాలి ఎందుకంటే మానసిక వైకల్యం అంటారు దాన్ని ఇంకా జాలిపడ్డం తప్ప మనం ఏమీ చేయలేం జాలిపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాట అమూల్యమైన మన మాట అనేది అతనికి ఇచ్చి అతని బాగు చేసే ప్రయత్నం చేస్తాం అమూల్యమైన దేవుని మాట అనేది అతనికి ఇచ్చి అతని బాగు చేసే ప్రయత్నం చేస్తాం అతని మీద మనం జాలిపడలేదనుకోండి మనం ఆ మాటిచ్చి అతన్ని బాగు చేయలేము అర్థమవుతుందా ఈ జాలిగల మనస్సు అనేది మనం ధరించుకోవడం వల్ల అన్ని ఉపయోగాలు అన్ని ఉపయోగాలు ఒక్క నష్టం కూడా లేదు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కేవలం ఇతరుల పట్ల జాలిపడ్డం అనగానే ఎవరో ఒక నీచమైన పని చేశాడు జాలిపడండి మొదట అతని మీద ఏం పడాలి జాలిపడండి ఎందుకు జాలిపడాలి పడాలి అంటే అయ్యో అతను ఆ బురదలో ఉన్నాడు అని అయ్యో ఆమె ఆ బురదలో ఉంది అయ్యో అతను అలాంటి కుసంస్కారం కలిగి ఉన్నాడు అయ్యో అలాంటి నీచమైన సంస్కారం కలిగి ఉన్నాడు భేదవాడు కడు బీదవాడు అని జాలి పడాలి మొదట అప్పుడు జాలిపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ దేవుని వాక్యం అనేటువంటి అమూల్యమైన మాట అతనికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ జాలి మన మనసుకు కలగనంత వరకు మన దగ్గర ఉన్న అమూల్యమైన మాటలు ఇచ్చే ప్రయత్నం చెయ్యం అందుకే ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇతరులకు సువార్త ప్రకటించడానికి వెళుతున్నాము అని అంటే ఆ సువార్త వలన మనం ముందు మేలు పొందుకున్న వారమై ఉండి తేరాలి అర్థమైందా నేను గతంలో కూడా మీకు ఒక విషయం చెప్పాను ఒక బట్టతలున్న వ్యక్తి మీకు విపరీతంగా జుట్టు మొలిపించే హెయిర్ ఆయిల్ బట్టతల మీద జుట్టు మొలిపించే హెయిర్ ఆయిల్ తీసుకొచ్చానంటే సేల్ అవ్వదు ఎందుకు సేల్ అవ్వదు కొనుక్కునే వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే బట్టతల మీద జుట్టు మొలిపించేటువంటి అమూల్యమైన హెయిర్ ఆయిల్ అని పెద్ద హోర్డింగ్ పెట్టి నమ్ముతున్నాడు రేట్ కూడా గట్టిగానే నిర్ణయించాడు కానీ అమ్ముతున్న వ్యక్తి కరెక్ట్ కాదు అక్కడ అమ్ముతున్న వ్యక్తి కరెక్ట్ కాదు అతను గుండు మీద అసలు ఏం లేదు మొత్తం నొన్నగా ఉంది క్రికెట్ గ్రౌండ్ మాదిరిగా క్రికెట్ గ్రౌండ్ మాదిరిగా ఉన్న గుండుతో మనం ఆ హెయిర్ ఆయిల్ తీసుకుని వెళ్ళి ఈ హెయిర్ ఆయిల్ తీసుకోండి మీకు చాలా బాగా పనిచేస్తుంది మీకు మీ తల మీద అనూహ్యంగా వెంట్రుకలు మొలుస్తాయి మీరు ఊహించని విధంగా వెంట్రుకలు మొలుస్తాయి అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంది అక్కడ ప్రయోజనం లేదు అలాగే మనం సువార్తను ప్రకటిస్తున్నాం లేదా సువార్తను అంగీకరించాం సువార్తను ఇతరులకు కూడా పంచుతున్నాం సువార్తను పంచాలి అంటే ముందు మనం దాన్ని ఏం చేయాలి అనుభవించాలి ఆ సువార్తను మనం అనుసరించాలి ఆ సువార్త మన జీవితంలోకి రావాలి అప్పుడు ఇదిగో ఇంత గొప్ప సువార్త వీళ్ళు అంగీకరించారు కనుక ఇంత గొప్పగా వీళ్ళు ఉన్నారు కనుక మనల్ని కూడా ఆ బురదలో నుంచి బయటికి రమ్మని ఆ పాపపు నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నారు అని ఇతరులు కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రియులరా మన జీవితంలో జాలిగల మనస్సు అనేది చాలా ఉత్తమైంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఉంటారు వాళ్ళకి అస్సలు జాలి ఉండదు నిర్దాక్షిణ్యంగా భాగస్వామిని కొడతారు వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కొడతారు ఎవరిని కొడతారు భాగస్వామిని కొడతారు భాగస్వామి అంటే ఎవరు తనతో పాటు జీవితాన్ని పంచుకోవటానికి అందరినీ విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి సంస్థాన్ని విడిచిపెట్టి పరిచయం లేని వ్యక్తితో పరిచయం లేని వ్యక్తితో మూడు మూడు వేయించుకుని పరిచయం లేని వ్యక్తి ఇంటికి వచ్చిన ఆమెను నిర్దాక్షిణ్యంగా కొట్టేటువంటి వ్యక్తి సేవకుడు అనుకోండి దాన్ని ఇంకా అతను ఏం లేదు ఏం లేదు జాలి లేదు ఇప్పుడు నేను ఆ భార్యని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ ఒంటి మీద దెబ్బలు కనబడుతుండగా కట్లు వేయించి చర్చికి తీసుకొచ్చి మీరందరూ జాలిగల మనస్సు కలిగి ఉండండి దేవుడు మనకిది నేర్పించాడంటే వినేవాళ్ళు ఏమనుకుంటారు చాలా గట్టి కొట్టాడు వీళ్ళ భార్యని అంటే ఇతనికి ఏం లేదు ఇప్పుడు మొదట జాలిగల మనస్సు లేదు అనుకుంటారు సో అనుకోవడం మాత్రమే కాదు అక్కడ నుంచి ఈ వ్యక్తిని మాత్రం మీరు ద్వేషించచ్చు అంటే ఈ వ్యక్తిని మాత్రం ఈ వ్యక్తి మీద మీరు జాలి చూపించాలి తప్ప వాక్యాన్ని మీ వాక్యం మీద మీరు జాలి చూపించకూడదు మీకు అర్థమైందా మీ మీ అయ్యో వాక్యం ఈ మనిషిని మార్చలేకపోయింది తప్పెవరిది ఇప్పుడు వాక్యంధ కాదు ఆ వ్యక్తిది మీరు ఆ వ్యక్తి మీద జాలి చూపించండి అంతే ఆ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు మీకు అతను ఒక రోల్ మోడల్ అయిపోవాలి అతను జాలిగల మనస్సు అనే ఆ దేవుడిచ్చినటువంటి అమూల్యమైన వస్త్రాన్ని ధరించలేక అతడు దాన్ని ధరించలేక పాడైపోతున్నాడు నేను మాత్రం అలా ఉండకూడదు నేను ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి నా ఆత్మకు ఆ జాలిగల గల మనస్సును ధరింపజేసుకోవాలి నేను అది ఎప్పుడైతే ధరింపజేసుకుంటానో అది నేను అందరికి ఇస్తాను అదే నాకు తిరిగి వస్తుంది అర్థమవుతుందా ఎప్పుడైతే నేను జాలి కలిగి ఉన్నానో ఇతరుల పట్ల నేను ఎప్పుడైతే జాలి చూపిస్తున్నానో అటు ఆత్మీయంగా కానివ్వండి ఇటు శారీరకంగా కానివ్వండి ఎప్పుడైతే నేను ఇతరుల పట్ల జాలి చూపిస్తున్నానో ఖచ్చితంగా ప్రతిఫలం నాకు తిరిగి వస్తుంది నేర్పించటం జాలిపడి నేర్పించండి ఏసుక్రీస్తు ప్రభువారట వారు కాపరి గొర్రెల గొర్రెలవలే ఉన్నారని ఏం పడ్డారట వారి మీద కనికరపడి అన్న పదం రాయబడింది అక్కడ వారు కాపరిలేని గొర్రెలవలే ఉన్నారని ఆ ప్రభు వారి మీద ఏం పడ్డారు కనికరపడి వారికి ఇంకా అనేకమైన సంగతులను ఏం చేశారు ఉపదేశించారు బోధించారు అంటే మీకు అక్కడ అర్థం కావాల్సినటువంటి లోతైన సత్యం ఏంటంటే అక్కడున్న ఎంతోమంది మానసికంగా ఆత్మీయంగా హృదయంలో సరిగా లేరు అని గుర్తించినటువంటి ప్రభు వాళ్ళని సరిచేసే మాటల్ని వాళ్ళ హృదయాల్లోనికి పంపించారు వాళ్ళ బాగు చేసే మాటల్ని వాళ్ళ హృదయాల్లోకి పంపించారు అతని దయగల మాటలు ఆయన దయగల మాటలకు వారు ఏమయ్యారంటే ఆశ్చర్యపడ్డారట ఆయన దయగల మాటలకు ఆయన జాలిగల మాటలకు ఆయన కనికరంతో కూడినటువంటి మాటలకు వాళ్ళందరూ ఏమయ్యారంటే ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడి నేనిక మెదటి ఇలాగే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు చూసారా జాలి అనేది ఎంత గొప్ప లక్షణం భాగస్వామికి భోజనం పెట్టడం మానేస్తారు కొంతమంది భో భోజనం పెట్టడం అంటే అన్నం పెట్టకపోవడం ఇది ఎంత తప్పిది వాళ్ళకి భోజనం పెట్టడం మానేసాము అంటే మనలో జాలున్నట లేదు సో మనం ఎప్పుడైతే జాలి కలిగి వ్యవహరిస్తూ ఉంటామో ఆత్మీయంగానూ శారీరకంగా కూడా ఎప్పుడైతే జాలి వ్యవహరిస్తూ ఉంటామో అట్నుంచి మనం అదే తీసుకుంటాం సో ఆ గల మనస్సు అనే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే ధరించుకోవాలి అది దేవునికి అది మనందరి ఎడల ఆయన ఏం చూపించాడు జాలి చూపించాడు ఎంత జాలి చూపించాడు మనందరి ఎడల చాలా జాలి చూపించాడు చాలా అంటే వర్ణింప సఖ్య ముఖానంత అయ్యో పాపం అనుకున్నాడు పడిపోయిన వెంటనే అయ్యో అనుకున్నాడు మన స్వభావాన్ని మనం సెట్ చేసుకోవాలి మనం చాలా సందర్భాల్లో ఎవరైనా జారిపోయి పడిపోయారు అనుకోండి నవ్వేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులెత్తండి జారిపోయి పడిపోతే ఎంతమంది నవ్వుతారు చెప్పండి ఎంతమంది అవుతారు చాలామంది అవుతారు నిజంగా అయ్యో పాపం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేయించి లేపుదాం అనుకునేవాళ్ళు సో అంటే మనం దేనికి మన మనసును సెట్ చేసి పెట్టుకున్నామంటే ఒక పెద్ద వ్యక్తి నడుచుకుంటే వెళ్ళిపోయి కాలు జారి వెనక్కి పడిపోయాడు అనుకోండి అప్పుడు మన మనసు ఏం చేస్తుంది నవ్వు 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 బాగా నవ్వుకో బాగా నవ్వుకో పక్కకి వెళ్ళి మరీ నవ్వుకో లేదా పైకి వెళ్ళిపోయి నవ్వుకో లోపలికి వెళ్ళి తలుపేసుకుని నవ్వుకో అంటే ఒక వ్యక్తి పడిపోవడం మీద మనకంత నవ్వు వచ్చింది అంటే దాన్ని మనం ఎలా స్వీకరించాలి చెప్పండి రేపొద్దున మనం అదే ప్లేస్లో ఉన్నామండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరో పడిపోయారు ఒక వ్యక్తి నేను బాగా నవ్వుకున్నాను మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను ఎందుకంటే అతను పడిపోయి దెబ్బలు తగలడం నాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట సో ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎక్కడ పడిపోయాను జారిపోయి పడిపోయాను దూరంగా వెళ్ళిపోయింది నా బైక్ ఇక అందులో అలా పాక్కుంటూ వెళ్ళిపోయాను ఇప్పుడు పది మంది నన్ను చూసి నవ్వుతున్నారు ఇప్పుడు రెండు మీరు ఫీల్ అవ్వండి ఒక వ్యక్తి పడిపోయినప్పుడు నువ్వు నవ్వడాన్ని ఫీల్ అవ్వు అంటే నీ దృశ్యం చూసుకో ఒకసారి నీ మైండ్ థియేటర్లోకి వెళ్ళి ఆ దృశ్యాన్ని ఊహించుకో తర్వాత నువ్వు పడిపోయినప్పుడు పది మంది నవ్వుతున్న దృశ్యాన్ని కూడా నీ మైండ్ థియేటర్లో ఊహించుకో ఎక్కడ నవ్వు వస్తుంది నీకు మొదటిసారి నవ్వు వస్తుంటే రెండోసారి కూడా మరి నవ్వు రావాలి వాళ్ళతో పాటు నేను కూడా పక్క 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 నవ్వుతూ దెబ్బలకి తుడుచుకుంటూ పక్క పక్క మట్టి తుడుచుకుంటూ హ్యాపీగా నవ్వుకున్నాను అనుకోండి అప్పుడు నీ స్వభావం ఇదే అని డిక్లేర్ చేయొచ్చు కానీ అవతల వ్యక్తి పడిపోయినప్పుడేమో ప్రశాంతంగా నవ్వుకుని నువ్వు పడిపోయినప్పుడేమో వాళ్ళందరూ నవ్వుతుంటే బాధపడుతున్నావు అంటే తేడా లేదు మరి తేడా ఉంది కదా సో కాబట్టి జాలిగల మనస్సును ధరించుకోవడం అనగానే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు నవ్వే వైఖరి కాదు అర్థమైందా ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ స్థానంలో నేనుంటే ఎలా ఉంటుంది అనే రియాక్షన్ మనలో మొదలైతే మనం అతన్ని ఖచ్చితంగా చెయ్యి చేంజ్ చేస్తాం నిలబెడతాం అయ్యో పాపం అనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది అలాంటి మనసు మనకు రావాలి చాలామంది చాలా విషయాల్లో పడిపోతుంటారు మనం నిలబెట్టాలి చాలామంది చాలా విషయాల్లో క్రింది స్థాయికి వెళ్ళిపోతుంటారు మనం పైకి లాగాలి వాళ్ళని అంటే ఆత్మీయంగా వాళ్ళు కూడా ఆ స్టేజ్లో ఉండే ప్రయత్నం మనం చేయాలి అలా అలా నిలబెట్టే ప్రయత్నం చేయాలి ఆ జాలి గల మనస్సు ఎప్పుడైతే మనం ధరించుకుంటామో తండ్రి మనం చూసి చాలా ఇష్టపడతారు ఇది ఆత్మ సంబంధమైన క్వాలిటీ ఇది ఆత్మ సంబంధమైన ధనం మనం మన బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నటువంటి ధనం దీన్ని ఎవ్వరు దోచుకోలేరు దీన్ని ఎవరు దోచుకోలేరు నీకు ఎంతో జాలు ఉంది అతడు ఎంతో జాలియు కనికరమును కలవాడు అతడు ఎంతో ఏం కలవాడట జాలియు కనికరమును కలవాడు అంటే ఎవరైనా దోచుకోగలరా ఎవరు దోచుకోలేరు సో కాబట్టి మన 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 లక్షణాలని మనం బాగు చేసుకోవడానికి ట్రై చేస్తే మనల్ని మనం సెట్ చేసుకోవటానికి ట్రై చేస్తే ఇతరుల పట్ల జాలి చూపించే గుణం దేవుడు కలిగి ఉన్నాడు గనుక జాలి గల మనస్సు అనేది దేవుడు కలిగి ఉన్నాడు కనుక మనం కూడా అలాంటి మనస్సు కలిగి ఉంటే మనం కూడా దైవికంగా చాలా వర్ధిల్లుతున్నట్టు లెక్క ఇప్పుడు అర్థంలో మనం చూసుకున్నాం ఏం చూసుకున్నాం జాలిగల మనస్సు నాకు ఉందా లేదా అనేది చూసుకున్నాం అందరూ చూసుకున్నాం కదా నాతో కూడా మనం అందరం ఇప్పుడు అర్థం ముందు నిలబడి ఉన్నాం అర్థం ముందు నిలబడి జాలిగల మనస్సు నాకుందా లేదా అని చూసుకున్నాం జాలిగల మనస్సు ఉంది అర్థమైంది అర్థమైందనుకోండి దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవటానికి మనం బయటకు వెళ్తున్నాం జాలిగానే జాలిగల మనస్సు నాలో లేదు నాకు అర్థమైంది అనుకోండి ఇప్పుడు ఎప్పటి నుంచే దాన్ని నాలో ఏం చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఆ మనస్సును నేను మరలా తిరిగి దాన్ని రీయాక్టివేట్ చేయాలి యాక్చువల్లీ ఒకప్పుడు నా స్థితి అదే నా తండ్రి పోలిక నా తండ్రి స్వరూపం అది కానీ నేను భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ తండ్రి పోలికను తండ్రి స్వరూపాన్ని ఏం చేసేసానంటే పాడు చేసుకున్నాను నేనే రోజు ఒక మంచి పాత్రను తీసుకుని చొట్టలు పెడుతూ ఉంటే చొట్టలు పెడుతూ ఉంటే చొట్టలు పెడుతూ ఉంటే కొన్నాళ్ళకి ఆ పాత్ర నిండా ఏముంటాయి చొట్టలే ఉంటాయి ఒకప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి నేను భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక పెట్టుకోవడం ప్రారంభించాను ప్రతిరోజు ఒక పెట్టుకోవడం ప్రారంభించేసరికి ఆటోమేటిక్గా నా మనసంతా ఎలా మారిపోయిందంటే ఆ చొట్టలతో నిండిపోయింది ఆ చొట్టలతో నిండిపోయిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ దేవుని పోలిక దేవుని స్వరూపం ఏమైపోయాయంటే క్రమేపీ తొలగిపోయి దుష్టుని పోలిక దుష్టిని స్వరూపం వచ్చేసాయి నేనే నా అంతరంగాన్ని నేను చేసుకున్నాను పాడు చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేను అంతరంగాన్ని నేనే ఏం చేసుకోవాలి బాగు చేసుకోవాలి నా తండ్రి పోలికలోనికి నేను వెళ్ళాలి అదే నా ఒరిజినల్ సో ఒరిజినల్కి వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు డూప్లికేట్లోకి వెళ్ళటమే ఎక్కువ కష్టం అర్థమైందా డూప్లికేట్లోకి వెళ్ళటం మీరు ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళి కొడుకులాగా బతకాలనుకోండి కష్టమా కదా అదే మీరు మీ అమ్మానాన్న కొడుకులా బతకడం ఏది కష్టం మీరు పక్కింటోళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా మీ అమ్మానాన్నలు కాని వాళ్ళకి మీరు కొడుకులా బతకాలి ఒక ఐదు సంవత్సరాలు బతకాలి కష్టమా సులభమా చెప్పండి చాలా కష్టం అమ్మ కానివారిని అమ్మ అనాలి నాన్న కానివారిని నాన్న అనాలి వాళ్ళ ఇంట్లో మీరు చొరవగా ఉండగలరా అంటే ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్ది ఏదో చిన్న ఫీలింగ్ చొరవగా ఉండలేరు చొరవగా ఏది చేయలేరు ఎందుకంటే కొడుకులా మీరు ఉండడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఉండలేరు అదే మీ సొంతమ్మా నాన్నల దగ్గర అనుకోండి మీరు చాలా చొరవగా ఉంటారు పది ఏళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే సొంతమ్మా నాన్న సొంతమ్మా నాన్నే ఇరవై ఏళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే సొంత అమ్మా నాన్న సొంత అమ్మా నాన్నే కానీ అమ్మా నాన్న అనుకోండి కొంతమంది చిన్నతనంలో దత్తత తీసుకుంటారు నో ప్రాబ్లం అలవాటు అయిపోద్ది కొంతమంది పెరిగి పెద్దయ్యా దత్తతకు వెళ్తుంటారు చాలా కష్టం చాలా కష్టం అండి నాన్న కానివాడిని నాన్న అనాలి అమ్మ కానివాళ్ళని అమ్మ అనాలి వీళ్ళ మనసులో వీళ్ళకి తెలుసు ఈమె నాన్నకు అన్నది కాదు ఈతను నన్ను కన్నవాడు కాదు మా అమ్మ నాన్న కాదు అనుకుంటారు అదే చిన్నతనంలో వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే వాళ్ళతో పాటు కలిసిపోయారు కాబట్టి వాళ్ళు అదే లైఫ్ స్టైల్ని అవలంబిస్తారు అదే ఒక ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదిగో ఇక ఇక నుంచి నువ్వే వీళ్ళ కొడుకువి అంటే ఇక నుంచి నువ్వే వీళ్ళ కూతురివి అంటే వాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అయ్యి బతకలేరు అలాగే మనం ఏం చేసామంటే దుష్టుడితో సాంగత్యం చేసి మన తండ్రిగా దుష్టుడిని మార్చేసుకున్నాం గతంలో ఇప్పుడు కాదు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మళ్ళీ తండ్రింటికి తిరిగి వచ్చాం తప్పిపోయిన కుమారుడు మరలా ఎక్కడికి వచ్చాడు తండ్రింటికి వచ్చేసాడు తండ్రింటికి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా చొరవగా ఉంటాడు ఆ మధ్యలో ఉన్న ఫీలింగ్ అంతరం ఒక్కటి పోయింది క్షమాపణ అనేది ఒక్కటి వచ్చేసిన తర్వాత ఇక దూరం తొలగిపోయింది దూరం తొలగిపోయిన తర్వాత అయిపోయాడు దగ్గర అయిపోయిన తర్వాత తండ్రితో తండ్రి కుమారుడుగా తండ్రితో హ్యాపీగా ఉంటాడు ఇప్పుడు ఆ పోలికలోనికి మనం మార్చబడాలి నా తండ్రి లక్షణాలు నాలో కనబడాలి నా తండ్రి గుణగణాలు నాలో కనబడాలి నా తండ్రిలో ఏముంది జాలి అనే లక్షణం ఉంది అందుకే లోకముని ఎంతో ప్రేమించాడు ఆయన ఎంతో ప్రేమించాడు ఎవరైతే చెడిపోయిన స్వభావం కలిగి ఉన్నారో వాళ్ళ మీద జాలి చూపించాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు వీళ్ళ మీద నేను ఏం పడుతున్నానంటే జాలి పడుతున్నాను జాలి పడుతున్నాను ఆయనను పిడుగుద్దులు గుద్దుతుంటే వాళ్ళ మీద జాలిపడ్డాడు అసలు వాస్తవానికి అందరూ యేసుప్రభు మీద జాలి పడుతున్నారు ఎందుకు బాహ్యంగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు అయ్యో పాపం ఎంత బాధ అనుభవిస్తున్నాడు ఎంత దెబ్బలు తింటున్నాడు ఈనే తప్పు చేయలేదు తప్పు చేయకుండా కొడుతున్నారు తప్పు చేయకుండా శిక్షిస్తున్నారు అని అందరూ జాలి పడుతుంటే యేసుప్రభు వారు మాత్రం వాళ్ళ మీద జాలి పడుతున్నాడట అంటే ఎంత ధనవంతుడో చూడండి ఆయన ఆత్మీయంగా ఆత్మీయంగా ఆయన దగ్గర అంత ధనం ఉంది జాలి అనే ధనం ఐశ్వర్యవంతుడు ఆయన ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు అందుకే తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు గారు ఎవరైనా మీకు అన్యాయం చేశారనుకోండి వాళ్ళ మీద జాలిపడి వదిలేండి అంతే జాలిపడండి నీ స్వభావం అది అని నేను జాలి పడుతున్నాను అర్థమైందా నాకు అన్యాయం చేసే స్వభావం ఉంది నీ దగ్గర అందుకని నీ మీద నేను ఏం పడుతున్నాను జాలి పడుతున్నాను కానీ నీకు తిరిగి అన్యాయం చేసే స్వభావం నా దగ్గర లేదు ఆ క్యారెక్టర్ నా దగ్గర లేదు ఒక వ్యక్తి నీ మీద బాంబు విసిరాడు ఇప్పుడు నువ్వు కూడా అతని మీదకి ఏమి విసిరాలి బాంబే విసిరాలి ఇద్దరు కత్తులు రత్తయ్యలే అప్పుడు నీ దగ్గర బాంబులు ఉన్నాయి అతని దగ్గర ఏమున్నాయి బాంబులు ఉన్నాయి సో అతను బాంబు విసిరాడు కాబట్టి నువ్వు కూడా బాంబు విసిరితే నీ దగ్గర కూడా ఏమున్నట్టు నువ్వు ఒప్పుకోవాలి నీ దగ్గర బాంబే ఉంది కానీ అతను బాంబు విసిరితే నువ్వు నీళ్ళు చల్లావు అంటే నీ దగ్గర అవే ఉన్నాయి అంటే నీ దగ్గర జాలిగల మనస్సు ఉంది అతని దగ్గర అన్యాయం అన్యాయంతో కూడినటువంటి మనస్సు ఉంది అందుకే ఇక్కడ ఏమంటాడంటే పదమూడో వచ్చినలో ఎవడైనను తనకు హాని ఒకడు ఒకడనుకొనిన ఎడలా ఎవడైనను తనకు హాని ఒకడు ఒకడనుకొనిన ఎడలా ఒక వ్యక్తి నాకు హాని చేశాడు మీ జీవితంలో ఎవరైనా మీకు హాని చేశారా ఎవరైనా చేశారా ఒక వ్యక్తి గుర్తొస్తున్నాడా గుర్తు చేసుకుంటే పలానా వ్యక్తి నాకు హాని చేసాడు అని ఎవరైనా గుర్తొస్తున్నారా రావచ్చు ఎందుకంటే మనం లోకల్లో బ్రతుకుతున్నాం కదా ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు మనకు తారసపడతారు అలాంటివారు తారసపడకుండా జీవితం నడవదు మన జీవితంలో ఎవరో ఒకరు మనకు హాని చేసిన వాళ్ళు ఉంటారు హాని అంటే నష్టం నష్టం మనకు వ్యక్తిగతంగా నష్టం చేయటం మనల్ని నష్టానికి గురి చేయటం అలాంటి వారు మన జీవితంలో చాలామంది ఉంటారు అంటే వాళ్ళ స్వభావం అదే ఎందుకంటే వాళ్ళు అలాంటి అంతరంగ నిర్మాణం కలిగి ఉన్నారు ఇతరులకు హాని చేసేటువంటి నిర్మాణం కలిగి ఉన్నారు వాస్తవానికి వాళ్ళు ధనవంతుల దేవుని దృష్టిలో కాదు నా జీవితంలో నేను చాలామందిని చూశాను నాకు హాని చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు హాని చేసిన వాళ్లకు నేను తిరిగి మళ్ళీ హాని తలపెట్టడం అనేది అప్పుడు ఇద్దరు క్యారెక్టర్ ఒకటే అవుతుంది అది దుష్టుని క్యారెక్టర్ అయ్యి ఇది దేవుని క్యారెక్టర్ అవ్వదు అప్పుడు కానీ ఇది దేవుని క్యారెక్టర్ అని మనం ఎలా నిరూపించుకోగలం అంటే ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనినే అడలా ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి అన్నాడు ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించండి సాధారణంగా ఒక వ్యక్తి మనకు హాని చేశాడు అంటే ఆ క్షణంలో మనకు కోపం వస్తుంది కోపపడు కానీ ఏం చేయకండి పాపం చేయకండి అప్పుడు వెంటనే ఈ ఈ లక్షణం నాలోనికి వస్తుంది అని గ్రహించేసే సిద్ధ మనస్సు ఉండాలి ఆ సిద్ధ మనస్సు ఉన్న మనం వెంటనే మనలో లేనిది మనం ఎక్కడి నుంచి తేగలం మనలో లేనిది మనం ఎక్కడి నుంచి తేగలం చెప్పండి హాని చేసే స్వభావమే మనది కానప్పుడు మనం ఎలా చేయగలం సంపెంగ పువ్వులో నుండి సంపెంగ పువ్వులో నుండి వాసన రావాలి అంటే అది సాధ్యపడుతుందా పరిమళించే సంపెంగ పువ్వులో నుంచి వాసన ఎందుకు రాదు అంటే దాని స్వభావం అది కాదు అందులో అది లేదు అందులో అది లేదు బేసిక్గా అది అలాంటిది కాదు ఇప్పుడు నువ్వు నిన్ను నువ్వు పరీక్షించుకో ఒక్కసారి ఇతరులు నువ్వు హాని చేసినప్పుడు నువ్వు కూడా వాడికి తిరిగి హాని చేసి వాడిని చంపేయాలి లేదా వాడిని నరికేయాలి వాడిని పొడి చేయాలి వాడు మొత్తం నాశనం అయిపోవాలి వాడి జీవితమే నాశనం అయిపోవాలనే భావజాలం నీలోనికి వస్తుంది అని అంటే నీది కూడా అదే స్వభావం అని అర్థం సో విడిచిపెట్టేయడమే మనకు హాని చేసిన వాడిని కూడా క్షమించి వదిలేసే లక్షణం ఉంది మన దగ్గర అది డివైన్ క్యారెక్టర్ ఎవడైనా నీకు హాని చేశాడా సర్లే మంట ఎవరైతే వెలిగించుకున్నారో ఆ మంటల్లో అతడే ఏమైపోతాడు కాలిపోతాడు జాలిపడాలి అయ్యో నీ క్యారెక్టర్ ఇలాంటిదా అని జాలిపడాలి అయ్యో నీ లక్షణం ఇలాంటిదా అని జాలిపడాలి అయ్యో నీ మనస్సాక్షి ఎలాంటిదా అని జాలిపడాలి అప్పుడు నువ్వు ధనవంతుడు కాగలవు అప్పుడు నువ్వు ధనవంతురాలు కాగలవు దేవుని ఎదుట సో లేదు నేను కీడుకు ప్రతి కీడు చేస్తాను అని అనుకుంటే నేను మళ్ళీ వాడిని నాశనం చేసేంత వరకు నిద్రపోను వాడి జీవితం వాడు ఆడ అంతమైపోయేంత వరకు నాకు నిద్ర పట్టదు అనుకుంటే ఆ స్వభావం దేవుని స్వభావం కాదు అది దేవుడు ఆ లక్షణాలు కలిగి లేడు అలా అనుకుంటే అసలు ఈ సృష్టి ఉండేదా ఇప్పుడు ఒకసారి మీరు ప్రపంచాన్ని పరిశీలనగా చూడండి ఉంటుందా ఉండదండి అసలు ఉండదు ఎవరుండరు భూమి మీద చాలామంది అప్పటికప్పుడు అంతర్ధానం అయిపోయేవారు కాబట్టి ప్రియులరా అద్దం ముందుకు వచ్చి నిలబడ్డాం మనం అద్దంలో మన సహజ ముఖమును చూసుకుంటున్నాం మన సహజ ముఖం మీద ఏమైనా మచ్చలు కనబడ్డాయి అనుకోండి వెంటనే వాటిని ఏం చేద్దాం తుడిచేద్దాం జాలి అనే లక్షణం మనలో నింపుకుందాం దయా అనే లక్షణం నింపుకుందాం తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దయాళుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతం ధరించుకోండి అంటున్నాడు ఎక్కడ దొరుకుతాయి ఇవి చోట తీసుకుని ధరించుకోవాలి ఎక్కడ దొరుకుతున్నాయి వాక్యంలోనే దొరుకుతున్నాయి సో దేవుని దగ్గర దొరుకుతున్నాయి దేవునితో సహవాసం చేసే వాళ్ళకి దొరుకుతున్నాయి దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి దొరుకుతున్నాయి దేవుని మార్గంలో నడిచే వాళ్ళకి దొరుకుతున్నాయి అవన్నీ దేవుని దగ్గర తీసుకొని వాటిని జీవితంలో అప్లై చేసుకుని చక్కగా హాయిగా బ్రతకటం అవలంబించాలి బ్రతుకులో చూపించుకోవాలి బ్రతుకులో అప్లై చేసేసుకోవాలి అప్పుడు మన స్వభావమే అది అయిపోద్ది మన స్వభావమే అది అయిపోద్ది చాలామంది మీరు చూసే ఉంటారు క్షమించి వదిలేస్తారు ఏ పో అంటారు కొంతమంది వదలరు రెండింటికి వ్యత్యాసం చూడండి కొంతమంది పోహ్ అంటారు ఇంకా కొంతమంది ఏమో అమ్మో ఇంకా అస్సలు సమస్యే లేదంటారు అస్సలు అంటారు అస్సలు వదలని ఇంకా వదిలే ప్రసక్తే లేదంటారు ఏంటి రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి మీరు ఆలోచించండి దేన్ని మనం ధరించుకుందాం పో అనేది బాగుందా అక్కడితో అయిపోయింది ఇంక అంతే పోహ్ అక్కడితో అయిపోయింది వదిలేసాను పో అంతే అక్కడితో అయిపోయింది లేదు నేను జీవితాంతం వదలని ఇంకా నా మనసులోనే పెట్టుకుంటాను అంటే ఎంతకాలం పెట్టుకుంటావు ఎంతకాలం పెట్టుకుంటావు సో అది పెట్టుకోవడం వల్ల ఏమైనా పోనీ హ్యాపీగా ఉన్నావా హ్యాపీగా ఉన్నావా సో ఇప్పుడే వదిలేయండి ఇప్పుడిక్కడే వదిలేయండి వేస్ట్ ఎక్కువ బరువు మొయ్యకండి ఎక్కువ బరువు మోయడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు వాళ్ళకే ప్రయోజనం ఉండదు అందుకే వదిలేయడమే ఎందుకంటే ఆ స్వభావం ఇంకా అదే అది దాన్ని మనం ఏం చేయలేము ఆ వ్యక్తికి హాని చేసే స్వభావం ఉంది ఇప్పుడు ఒక తాజుపావుని పావురులా మార్చాలని నువ్వు ఎంత ప్రయత్నపడినా అది మారుతుందా నువ్వు తాజపావులా మారిపోతున్నావు మరి ఒక తాజుపావుని నువ్వు పావురులా మార్చలేవు ఎందుకంటే తాజుపాము అది దాని స్వభావం అదే నువ్వు ఎంత ట్రై చేసినా అది పావురం కాదు నువ్వెందుకు పావురం లాంటి స్వభావాన్ని పాడు చేసుకుని నువ్వెందుకు తాజుపాం అవుతున్నావు అసలు బేసిక్గా నీ స్వభావం ఏంటి పావురం స్వభావం నువ్వు నీ తండ్రి ఎవరు ఆయన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఆయనలో లేని లక్షణాలు నీకు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు ఎక్కడి నుంచో దత్తత ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నావు నువ్వు దాన్ని సో ఇట్ ఆ క్షణంలో కోపం రావడం సహజంగాని దాన్ని వెంటనే రియలైజ్ అవ్వడం వివేకం వెంటనే రియలైజ్ అవ్వాలి వెంటనే రియలైజ్ అయ్యి అతని స్వభావం అదే కదా వదిలేద్దాం అనుకోవాలంతే అతని స్వభావం అదే కాబట్టి అలాంటి వారి మీద జాలి చూపించాలి ఇక మీదట మీరు ఫిక్స్ అయిపోండి మీరు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తప్పు మీది కాకపోయినా అవతలవాడు ఏదో పెద్ద మాట అంటాడు మనల్ని మనం వెళ్ళి రోడ్డు మీద కుట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి దెబ్బలు తిని వాడిని వీడిని నరుక్కొని ఈ స్థాయికి వెళ్ళి మన హీరోయిజం చూపించాల్సిన అవసరం లేదు నిజమైన హీరోయిజం ఏంటంటే అతను అక్కడే ఆ స్వభావాన్ని చూసి అయ్యో మానసిక వైకల్యం కలిగిన వ్యక్తి అతను మానసిక వైకల్యం కలిగినటువంటి వ్యక్తి మనల్ని మనం తగ్గించుకోవడంలో ఎంత ఆనందం ఉంది మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళడంలో ఎంత బాధ ఉందో మనకు అర్థం కావాలి సో వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి మీద మనం ఏం పడుతున్నాం జాలి పడుతున్నాం అక్కడ కూడా జాలి చూపిస్తున్నాం మనం సో తిరిగి మనం ఏమనకుండా వెళ్ళిపోతున్నాం అంటే ఏం చూపిస్తున్నావు అతని మీద జాలి చూపిస్తాను ఎందుకంటే నీ స్వభావం ఇదే నువ్వు భేదవాడివి నేనెవరిని ధనవంతుణ్ణి నువ్వు భేదవాడివి నువ్వు ఇంకా భేదవాడిగానే ఉన్నావు ఆత్మీయంగా అందుకే ను నీలో ఆ దుష్ట స్వభావాలు దుష్ట లక్షణాలు కనబడుతున్నాయి కానీ నేను దైవికంగా ధనవంతుణ్ణి కనుక దేవుని కుమారుడను కనుక దేవుని కుమార్తెను కనుక నేను అలాంటి గొప్ప లక్షణాలు ధరించుకున్నాను ధరించుకోండి అన్నాడు అక్కడ అందుకే ధరించుకున్నాను ఇప్పుడు మనం అద్దంలో నిలబడినప్పుడు చూసేసుకున్నాం ముఖాన్ని ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం అందరం ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం ఇంటికి వెళ్ళిపోయి ఎందులో ఇరుక్కుపోదాం మళ్ళీ ఆ పాత చొక్క వేసేసుకుందామా శుభ్రంగా స్నానం చేశాట మళ్ళీ ఏం చేశాడట అదే చొక్క వేసుకున్నాడట మళ్ళీ సాయంత్రం వరకు పనిచేసి వచ్చాడు మళ్ళీ చొక్క విప్పాడు ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాడు స్నానం చేయాలనుకున్నాడు మళ్ళీ స్నానం చేశాడు మళ్ళీ స్నానం చేసి ఏం చేశాడు మళ్ళీ అదే చొక్కా వేసుకున్నాడు ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఒక ఐదేళ్ళు జరిగింది అనుకోండి ఐదేళ్ళు అనుకోండి చొక్కా విప్పి స్నానం చేసేంత లోపు మళ్ళీ ఏమైపోయింది అది మళ్ళీ అదే చొక్కా వేసుకోవటం వల్ల మళ్ళీ శరీరం అంతా ఏమైపోయింది మలినం అయిపోతుంది సో మన వాక్యంతో ఉదక స్నానం చేత మనల్ని మనం పవిత్రపరుచుకొని ఇలా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అదే వేసేసుకుంటున్నాం మళ్ళీ అదే వేసేసుకుంటున్నాం అలా అలా ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ కొత్త షర్ట్ కొత్త షర్ట్ ధరించుకున్నాం మనం ఆ షర్ట్ దేవుని వాక్యం మనకి ఏదైతే నేర్పించిందో అదే షర్ట్ మనం ధరించుకున్నాం ఏం ధరించుకున్నాడు ఆత్మీయంగా మనం ఒక అందమైన అలంకారం కలిగి ఉండాలి అది జాలి అనేటువంటి మనసు అని ఇతరుల పట్ల జాలి చూపించటం ఇతరుల పట్ల జాలి చూపించటం అయ్యో వీళ్ళెవ్వరికీ వాక్యం తెలీదు ఏసుప్రభు జాలిపడ్డారు వాక్యం నేర్పించారు అయ్యో వీరు కాపరిలేని గొర్రెల వలె ఉన్నారు యేసుప్రభు జాలిపడ్డారు వాళ్ళకి మార్గాన్ని చూపించారు అయ్యో వీళ్ళు పాపములో పడిపోయి ఉన్నారు తండ్రి అయిన దేవుడు జాలిపడ్డారు లోకముని ఎంతో ప్రేమించి మరలా జీవింపజేశారు చూసారా అయ్యో వీళ్ళందరికీ వీళ్ళు ఏమి చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలీదు ప్రభువా వీళ్ళను కూడా క్షమించు అని జాలి పడ్డారు తన ఔన్నత్యాన్ని పెంచుకున్నారు ఇప్పుడు కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ లోకలో నిరంతరం జాలి అనేటువంటి ఆ స్విచ్ ఆన్ చేసుకుని తిరగాలి ఆ స్విచ్ ఎప్పుడూ ఆఫ్లో ఉండకూడదు ఆన్లోనే ఉండాలి జాలి జాలి గల మనసు క్రూరత్వం అనేది చాలా ప్రమాదకరమైంది ఇంక వాళ్ళకి జాలి జాలి లేని చోట క్రూరత్వం ఉంటుంది క్రూరత్వం అంటే ఏంటి ఇంకా వాళ్ళు అస్సలు కనికరించరు బ్రతిమలాడినా కనికరించరు కాళ్ళు పట్టుకున్నా కనికరించరు నువ్వు ఎంత బ్రతిమలాడు కనికరించరు అస్సలు కనికరించరు అలాంటి వాళ్ళు కూడా మన జీవితంలో చాలామంది తారసపడుతుంటారు కొంతమంది అధికారులు చూడండి కాళ్ళు పట్టుకున్నా కనికరించరు ఎంత బ్రతిమలాడినా కనికరించరు ఎంత ఈడ్చినా కనికరించరు కాబట్టి ఆ స్వభావాన్ని మనం పూర్తిగా ఏం చేయాలంటే విసర్జించాలి అది మనం మన దైవ లక్షణం అది కాదు కొన్ని అడుగుతారు చూడండి కాళ్ళ మీద పడుతుంటారు ఒక ఒకరోజు ఏదో ఒక వీడియో చూపించారు ఒక పెద్ద అధికారి ఒక రైతును తంతున్నాడు కాలుతో ఆ రైతు ఏమో కాలు పెట్టుకుని ఇంకా బతిమలాడుతున్నాడు ఆడుతున్నాడు ఇంకేం తంతునే ఉన్నాడు ఎన్ని తన్నులు తిన్నా అతను బ్రతిమలాడుతున్నాడు అంటే కనికరం లేదు ఆయనలో అధికారి హోదాలో ఉన్నాడు కానీ ఆయనలో ఏం లేదు కనికరం లేదు సో కాబట్టి అతను భేదవాడు ఒక రకంగా చెప్పాలంటే బెంజికారులో తిరుగుతున్న భేదవాడు ఇలా బెంజికారులో తిరుగుతున్న భేదవాళ్ళకంటే కూడా సైకిల్ మీద తిరుగుతున్న ధనవంతుడి దేవుని దృష్టికి గొప్పవాడు జాలి అనే మనస్సు మనలో ఉంటే చాలా గొప్పది ఎత్తైన స్థితికి తీసుకెళ్ళిపోద్ది మనల్ని ఎత్తైన స్థితికి యోబనే వ్యక్తి ఎంతో జాలి కనికరం కలిగినవాడు చాలా జాలి గలవాడు అతను కనికరం కలిగినవాడు అతను కాబట్టి ఆయన అందుకే అంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబడ్డాడు నీలో డెవలప్ అవ్వాలి ఇప్పుడు నీ చుట్టూ నీకు ఇప్పుడు పరీక్షలు ఈ ప్రపంచమే ఒక పరీక్ష ఈ ప్రపంచమే పరీక్ష పెట్టే పాఠశాల ఇప్పుడు నువ్వు వాక్య విని బయటికి వెళ్తున్నావు ఇప్పుడు నేను చెక్ చేయడం అన్నమాట ఈ ప్రపంచమే నేను పరీక్షిస్తుంది నీలో జాలి ఉందా లేదా అని నాకు తెలిసిన ఒక భర్త ఉన్నాడు భార్యను ఎంత వేధిస్తాడంటే అస్సలు జాలిపడ్డాడు అస్సలు కొంత కూడా చాలి జాలిపడ్డాడు నాకు తెలిసిన ఒక భార్య ఉంది ఆమె భర్తను ఎంత వేధిస్తుంది అంటే అస్సలు జాలిపడదు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను వేధిస్తూ ఉంటారు వేధిస్తూ ఉంటారు జాలిపడరు అస్సలు జాలి చూపించరు వాళ్ళ మీద కనికరం చూపించరు అంటే వాళ్ళలో ఆ స్వభావం లేదన్నమాట కాబట్టి అద్దం ముందుకు వచ్చాం మన ముఖాన్ని మనం చూసుకుంటున్నాం ఇతరులతో మనకు సంబంధం లేదండి నువ్వు జాలి చూపిస్తే నువ్వు హీరో అంతే నువ్వు జాలి చూపిస్తే నువ్వు దైవ కుమార్తె అంతే నువ్వు జాలి చూపిస్తే నువ్వు కుమారుడు అంతే ఇతరులతో నీకు సంబంధం లేదు నీ ఆస్తి నీదే కదా నీ ఆస్తి నీదే నీ దానం నీదే నీ క్రియ నీదే నీ స్వభావం నీదే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది నీ మీద ఇంకా పడదు నీ లక్షణం నీదే నువ్వు జాలి కలిగి ఉన్నావు అదే ఇస్తావు నువ్వు నువ్వు జాలి అనే లక్షణం కలిగి ఉన్నావు కాబట్టి నీ దగ్గర నుంచి ఏం వస్తుంది బయటికి అదే వస్తుంది సో అదే రా నువ్వు అవతల వ్యక్తి ఏ లక్షణం కలిగి ఉన్నాడో అది అవతల వ్యక్తికి సంబంధించింది నీకు సంబంధం లేదు అది ఆ వ్యక్తికి నీకు సంబంధం లేదు నీ నీ బిల్డింగ్ నీ ఇంట్లో నువ్వు ఉంటావు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు నీ ఇల్లు నీదే వాళ్ళ ఇల్లు వాళ్ళది ఇప్పుడు మన ఇల్లు ఇది మన ఇంట్లో ఏముండాలంటే జాలి అనే లక్షణం ఉండాలి దేవుడు ఆ లక్షణం కలిగి ఉన్నాడు గనుగ అంతేగాని జాలే లేకుండా బ్రతుకుతున్నాం అనుకోండి అది చాలా క్రూరమైన అహేయమైన స్వభావం ఉంది దృష్టికి ఆ రోమ సైనికుల్లో ఎవరిలోనూ ఆ లక్షణం లేదండి ఆ ప్రధాన యాజకులు ఎవరిలోనూ ఆ లక్షణం లేదు ఆ దుర్భాషలాడుతూ తలలు చుచూ ఆయన్ని అవమానిస్తూ వెళ్ళిపోతున్నారే వాళ్ళలో ఎవ్వరిలోనూ ఆ లక్షణం లేదు కానీ ఆయనలో ఉంది ఆయనలో ఉంది ఆయన అందరినీ క్షమించాడు ఎవరిని శతాధిపతుల్ని ప్రధాన యాజకుల్ని సైనికుల్ని యూదుల్ని దుర్భాషలాడుతున్న వాళ్ళని అందరినీ అందరినీ క్షమించాడు అప్పుడప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో కింద మనం మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కామెంట్లోకి వస్తుంటారు కొంతమంది భయంకరమైన భూతులు మాట్లాడతారు అందులో దైవదోషణ కూడా ఉంటుంది దైవ దైవాన్ని భయంకరమైన భూతులతో దూషిస్తారు అప్పుడు మనం వాళ్ళకి రిప్లై ఇవ్వాలా జాలిపడాలా నేను జాలిపడి దాన్ని తుడిచేస్తాను అక్కడి నుంచి నేను చూడగానే చూడు తుడిచేస్తాను తుడిచేయడం అంటే అర్థం ఏంటి రిమూవ్ చేయడం అంటే ఒక వ్యక్తి అసహించుకునేటువంటి దుర్భాష నీ నోట్లో నుంచి బయటకు వస్తుంది అంటే నీ మీద ఏం పడాలి జాలి పడాలి ఇంకా అంతే అయ్యో ఇతను మానసిక వైకల్యం కలిగినటువంటి వ్యక్తి అంతరంగికంగా ఇతను ఒక వైకల్యం కలిగినటువంటి వ్యక్తి నేను అందంగా అలంకరించుకున్నట్టుగా ఇతను అందంగా అలంకరించుకోలేకపోయాడు అప్పుడు అతని మీద ఏం పడుతున్నావు జాలి పడుతున్నాం ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళగానే ఇప్పుడు నేను వస్తుంటే ఒక వ్యక్తి కనబడ్డాడు ఆ వ్యక్తికి వస్త్రాలు సరిగా లేవు వస్త్రాలు సరిగా లేవు ఒంటి నిండా ఏదో పూసుకుని ఉన్నాడు చాలా దుర్గంధం ఉంటుంది అతని దగ్గర ఏం పడతాం చూడగానే అయ్యో అని జాలి పడతాం ఎందుకు అతను నాలా శుభ్రంగా ఉండగలిగే మనస్తత్వం కలిగి లేడు అప్పుడు మనం ఏం చేస్తాం జాలి పడతాం అంటే తిరిగి మళ్ళీ బూతులు మళ్ళీ మనము అనుకోండి ఆ కామెంట్ కింద మనం ఒక బూతు రాయచ్చు ఆప్షన్ ఉంది అక్కడ కానీ మనం చూజ్ చేసుకోవడానికి మనలా మెటీరియల్ లేదు ఆప్షన్ అయితే ఉంది కానీ చూజ్ చేసుకునే మెటీరియల్ మన దగ్గర లేదు మెటీరియల్ లేనప్పుడు మనం ఇంకా నిర్మాణాన్ని చేపట్టాం మెటీరియల్ ఉంటేనే కదా నిర్మాణం చేపడతాం మెటీరియల్ లేనప్పుడు నిర్మాణం చేపట్టే అవకాశం ఉండదు కదా సో దోషణకు ప్రతి దోషణ అనగానే ఆ వ్యక్తి హృదయం నిండా బూతులు అనేటువంటి మెటీరియల్ గాఢంగా దట్టంగా దాచుకొని ఉంచుకున్నాడు కాబట్టి ఇక మనం మాట్లాడగానే పచ్చి బూతులు ఉంటాయి యేసు వారిని దూషిస్తారు తండ్రిని దూషిస్తారు బైబిల్ని దూషిస్తారు మిమ్మల్ని దూషిస్తారు అలాంటి బూతులన్నీ రాసుకుంటూ వస్తారు మనం కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన తెలియజేశామనుకోండి మన ఎనర్జీ వేస్ట్ అంటే మన మనకు మనమే చెప్పుకుంటున్నట్టు లెక్క నేను కూడా నీలాంటి వాడిని అని అర్థమైందా నేను ఎవరో నాకు మెసేజ్ పంపించారు అన్నయ్య ఈ వ్యక్తి ఎలా మొరుగుతున్నాడు చాలా భయంకరంగా మొరుగుతున్నాడు మనం కూడా మొరగాలి మరి అంతే ఆ వ్యక్తి మొరుగుతున్నాడు మొరుగుతున్నాడు అన్న పదం ఎందుకు వాడావు ఎందుకు వాడావు అతని స్వభావం అలాంటి పశు స్వభావం అని నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి మొరుగుతే నీ స్వభావం ఏంటి మరి తిరిగి నువ్వు మొరుగితే నీ స్వభావం ఏంటి నీది పశు స్వభావం ఆ స్థాయిలో నువ్వు స్పందించకూడదు ఆ స్థాయి నీది కాదు ఆ స్థాయి నీది కాదు నీ స్థాయి గొప్పది నీది దైవికమైన స్వభావం కాబట్టి అలాంటి వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే అంత బూతులు మాట్లాడితే మనం స్పందించకపోవడం మరి మన చేతకంతనం కదండి అని అంటే చేతకంతనం అవదు అది చేతకంతనం అవదు ఒక వ్యక్తి బురదలో నుంచి వస్తున్న వాసనతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు బురదలో దూకి మరీ కత్తితో బురదను పడవాలా అప్పుడు ఆగుతుందా వాసన బురదను కత్తితో నరికితే వాసన అవుతుందా లేకపోతే కత్తి దగ్గర నీ దగ్గర కూడా మళ్ళీ అదే వాసన మొదలవుతుందా చెప్పండి బురదతో యుద్ధం చేయడం వల్ల బురదలో ఉన్న వాసన పోదు కదా నీ దగ్గర నువ్వు ఉపయోగించిన కత్తి దగ్గర కూడా మరలా అదే బురద వాసన మొదలైపోతుంది కాబట్టి జాలి గల మనస్సు అనేది ఎంత ఉత్తమమైనదో మీరు ఆలోచించండి అలాంటి వైకల్యం కలిగిన వారి మీద కూడా ప్రభు జాలి చూపించారు మనము జాలి చూపించటమే అయ్యో పాపం అనుకోవాలి అయ్యో పాపం ఇతను ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అలాంటి స్వభావం మనం కలిగి లేకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు మీరు నేను విడిచిపెట్టేస్తున్నాను వాక్యం పూర్తిగా వచ్చింది మీరు బయటికి వెళ్ళిపోతున్నారు నేను మిమ్మల్ని విడిచిపెడుతున్నాను మనం ప్రార్థన చేసుకోబోతున్నాం బట్ మీరు అద్దం ముందు నిలబడ్డారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎక్కడున్నారు ఇప్పుడు కూడా ఎక్కడున్నారు ఇప్పుడు కూడా ఎక్కడున్నారు అర్థం ముందే ఉన్నారు ఇప్పుడు కూడా అద్దం ముందే ఉన్నారు ఇప్పుడు కాసేపటి తర్వాత అద్దం ముందు నుంచి మనం అందరం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం నేను ఒక చోటకి వెళ్ళిపోతాను మీరు ఒక చోటకి వెళ్ళిపోతారు ఆయన ఇంకో చోటకి వెళ్ళిపోతారు ఆమె ఇంకో చోటకి వెళ్ళిపోతారు ఎవరి జీవితాల్లోనికి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం లోడ్ చేసుకున్నామో అది వర్క్లో ఉండాలి ఇక్కడ ఏదైతే మనం నింపుకున్నామో అది అక్కడ ఏం చేయాలి వర్క్ చేయాలి మన పక్కింటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇప్పుడు అంటే మనకు సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా తెచ్చి మీ గుమ్మ ముందు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలి మాటలతో ప్రేమగా చెప్పి చూడాలి అయినా వాళ్ళు వినే స్వభావం కలిగి లేరు అప్పుడు ఏంటి పరిష్కారం ఇంకా ఆ చెత్త మీరే శుభ్రంగా తుడిచేసి పక్కన పోసేసి అయ్యో అనుకోవాలి వాళ్ళని చూసి అంతేగాని ఇప్పుడు మళ్ళీ మన ఇంటి ముందు చెత్త పోసారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి చాలామంది దాన్నే ఆన్ చేస్తారు మళ్ళీ ఇక్కడ స్నానం చేసి మళ్ళీ పాత చొక్క వేసుకున్నాం వెళ్ళి ఇక్కడ శుభ్రంగా స్నానం చేసాం మళ్ళీ ఏం చేసాం వెళ్ళి పాత చొక్క వేసుకుని రా బస్తీ మీద చూసుకుందాం చూసుకుందా చూసుకుందాం రా ఇంకా నీ ప్రతాపం నా ప్రతాపం పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు నువ్వైనా ఉండాలి ఇంక ఈ నేనైనా ఉండాలంటే ఎంత ఎనర్జీ వేస్ట్ ఎంత టైం వేస్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం మళ్ళీ పాత చొక్కా వేసేసుకున్నాం మళ్ళీ పాత చొక్కా వేసుకుని చలరేకపోతున్నాం మనం దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు సో కాబట్టి స్నానం చేసిన వారు స్నానం చేసినట్టుగా బిహేవ్ చేయాలి కొత్తగా స్నానం చేసాం కొత్త చొక్కా వేసుకున్నాం శుభ్రంగా ఉన్నాం అవతల వ్యక్తి అశుభ్రంగా ఉంటే అది మనకి సంబంధం లేదు సో మనం అతని మీద జాలి పడవలసిన వారమే తప్ప ఆ స్వభావాన్ని మళ్ళీ మనం ధరించుకునే స్థితిలో లేం కాబట్టి ఇంటికి వెళ్తున్నటువంటి మీరు అందరూ జాగ్రత్తగా వెళ్ళండి ఏదైతే మీరు ఇప్పుడు విన్నారో దాన్ని మీరు ధరించుకునే ఉండండి ఎప్పుడు కూడా ఈరోజు మీరు ఒక మంచి పాయింట్ నేర్చుకున్నారు ఆ పాయింట్కి మీరు కట్టుబడిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనం ఏమి నేర్చుకుంటామో దాన్ని కట్టుబడదాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుందాం ఇక్కడికి మనం వచ్చిందే నేర్చుకోవడానికి నేర్చుకుందాం అంతే బేదల్లా మారిపోదు దయచేసి మీరు తీసుకుంటున్న జీతానికి తగ్గట్టుగా మీ బతుకులు కూడా ఉండాలి సంపాదనను బట్టి పిండి కొలది పిండి కొలది రొట్టె సంపాదనను బట్టే సౌకర్యాలు సంపాదన లేనివాడికి ఏముండవు సౌకర్యాలు ఉండవు సంపాదన ఉన్న వాడికి సౌకర్యాలు ఉంటాయి సంపాదన వంటి సౌకర్యం పిండి కొలది రొట్టె వినిన వాక్యాన్ని జీర్ణించుకునే కొలది మనకుండేటువంటి ఆశీర్వాదం మన ప్రవర్తన మన ఆశీర్వాదం అది దైవికంగా మనం ఎదిగిపోతున్నట్టు లెక్క రోజు రోజుకి రోజు రోజుకి మనం డెవలప్ అయిపోతున్నాం కాబట్టి ప్రియులరా మీ డెవలప్మెంట్ కోసం మీరు ప్రయత్నపడండి ఇప్పుడు బయటికి వెళ్ళగానే మీకు ఎవరో ఈ పరీక్ష కూడా మొదలైపోవచ్చు ఎక్కడో చోట పరీక్ష మొదలైపోద్ది అంటే నువ్వు జాలి చూపిస్తావా చూపించవా అనే పరీక్ష నువ్వు కనికరంగా కలిగి ఉంటావు ఉండవు అనే పరీక్ష నువ్వు దయగలిగి ఉంటావు ఉండవనే పరీక్ష పరీక్ష మొదలైపోద్ది ఆ పరీక్షలో మనం ఖచ్చితంగా ఏమవ్వాలి పాస్ అవ్వాలి మనం ఆ స్థాయికి దిగజారిపోకూడదు వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోకూడదు మన స్థాయి మనం మెయింటైన్ చేయాలి మనం రిచ్గా ఉండాలి ఇప్పుడు కూడా ఎందుకంటే మన ప్రభు ధనవంతుడు ఆత్మీయంగా మనం కూడా ఎవరో ధనవంతులమే కాబట్టి ఆ స్థాయిలో మీరు ఉంటే మీ ముఖాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోరు ఒక్కసారి మరక తుడి చేసుకుంటే మళ్ళీ మరక పడే అవకాశం లేదు తుడి చేసుకున్నాం కదా తుడి చేసుకున్నాం కాబట్టి ఇంక మరకలేదు శుభ్రంగా ఉన్నాం మళ్ళీ ఎప్పుడో మనకు తెలియకుండా పడిపోయింది అనుకోండి అద్దం ముందుకు వచ్చేసినప్పుడు ఏమైపోతాం మళ్ళీ అమ్మో అని మళ్ళీ తుడి చేసుకుంటాం అదే అలవాటైపోయింది అనుకోండి ఇక మీద పడకుండా కాపాడుకుంటాం అలవాటైపోతే ఏం చేస్తాం పడకుండా కాపాడుకుంటాం కాబట్టి మంచి స్థితిని మనకు దేవుడు అనుగ్రహించారు దాన్ని పాడు చేసుకోకండి అంత ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ప్రశాంతమైన పలుకులతో మన హృదయాలను నింపుతున్నారు కనుక విని విడిచిపెట్టే గుంపులో ఉండక అది చాలా బాధాకరమైన గుంపు అది విని విడిచిపెట్టే గుంపు ఏ గుంపు అది చాలా బాధాకరమైన గుంపు సో మీరు ఎప్పుడు కూడా అలా విని విడిచిపెట్టే స్థితికి వెళ్ళకండి వినిన దాని ప్రకారంగా ప్రవర్తించట క్రియలో ఏమవుతాడట అవుతాడట క్రియలో ధన్యులం కావాలి క్రియలో ధన్యులం కావాలి మనం అందరం అర్థమైందా ఏదైతే వాక్యాన్ని విన్నామో దాన్ని మనం బ్రతుకులోనికి అప్లై చేసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి దేవుని దృష్టికి ఇష్టలమై మరింత ఆశీర్వాదం పొందుకున్న వారంగా ఉండాలి ఎందుకంటే మనం ఆశీర్వాదం మనకు వారసులగుటకు పిలువబడ్డాం మరింత ఆశీర్వాదం మరింత దీవెన మన హృదయాలలోనికి రావాలి కాబట్టి ప్రియుల అలాంటి ధన్యకరమైన జీవితాలు మీరందరూ కలిగి ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా హితవు పలుకుతూ నేను నా మాటలను ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ మీ పోలికలో మీ స్వరూపంలో మమ్మల్ని చెక్కుని అలాగే మేము ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించిన మా కన్నతండ్రి ఇప్పటి వరకు వినిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రతి అంతరంగమును మీరు పరీక్షిస్తున్నారు కనుక మా అంతరంగములో జాలి గల మనస్సు కలిగి తండ్రి దానిని మేము ధరించుకొని అర్థములో ఏదైతే మేము మా ముఖాన్ని చూసుకుంటున్నామో ఎక్కడ మమ్మల్ని మేము చేసుకోవాలో ఎక్కడ మా జీవితాన్ని మేము అలంకరించుకోవాలో ఎక్కడ మా బ్రతుకుని దిద్దుకోవాలో నేర్చుకుని దాని ప్రకారంగా ప్రవర్తించడానికి బలముగా మా మనస్సును తిప్పుకోవడానికి సహాయం చేయండి మీ కృపలో మమ్మల్ని కనికరించండి ప్రభా ఇంకనూ విలువైన మీ జ్ఞానములోనికి విలువైన మీ జ్ఞానం యొక్క లోతులలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా మీకు ఆయాసకరమైన మార్గం ఎందు లేకుండా సహాయం చేయండి మా జీవితాలను పూర్తిగా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం కనుక మమ్మల్ని మేము పరీక్షించుకుని మమ్మల్ని మేము వెలిగించుకుని తండ్రి మీ కృపలో వరిదిల్లుటకు తగిన జ్ఞానము వివేకముమెంట్గా అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐఫర్గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి